हेलो। हेलो। अच्छा, हेलो। लाइटिंग वगैरह होता है। हेलो, चंद्रशेखर हाँ गारू। मैडम, वो चंदा वॉइस। यस। ऑडियो पिक करने ना। हाँ आइडिया वचिंद मैडम। ओके। माधु मैडम। చాలా ఇంకా కొంచెం కిందికి వచ్చినాక ఓకే ఓకే నా ఇది ఉంటేనా ఓకే దిస్ ఇస్ ఓకే మాధవి మేడం, హలో మాధవి మేడం, సార్ వచ్చిన వాళ్ళతో మెడిటేషన్ స్టార్ట్ చేయండి. ఓకే సార్ మెడిటేషన్ స్టార్ట్ చేయించండి. ఓకే సార్ ఒక 5 మినిట్స్ అందరం కలిసి మెడిటేషన్ చేద్దాం. ఇక్కడ ఇంకో ఇయర్ ఫోన్స్ ఉంది, నువ్వు కావాలంటే కళ్ళు రెండు మూసుకుందాం. మన శ్వాస సమిత ధ్యాస అది తర్వాత. ఓకే సరే. ఒక మాటలు సరే. హాయిగా కూర్చుందామండి, హాయిగా కూర్చుందామండి. ఓకే
जो మీరు పేరు రావాల అనుకుంటుంది
చిన్నా చందు నీ సౌండ్ వస్తలేదు. సౌండ్ రావట్లే. హలో, ఇప్పుడు వస్తుంది. ఓకే, మరి ఈ భాగ్యనగర్ డిజిటల్ మహిళా డిజిటల్ ధ్యాన యజ్ఞం సందర్భంగా మనం భాగ్యనగరం తరపు నుంచి డిజిటల్ కార్యక్రమాలని మనం అంటే ఆన్లైన్లో మనం ధ్యాన యజ్ఞాలని చేసుకోవడానికి ముందుగా ఒక ప్రిపరేషన్ క్లాస్ లాగా చేసుకుంటున్నాం. మరి రోజు విడిచి రోజు మనం క్లాసెస్ కండక్ట్ చేసుకుంటున్నాం. 22వ తేదీన మనం ప్రారంభించుకున్న ఈ క్లాస్లో ఈ రోజున 4th మెంబర్ ఈరోజు వాణి మేడం గారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్, దాదాపుగా 15-16 సంవత్సరాల నుంచి పిఎస్ఎస్ మూమెంట్లో ఉంటూ గత 10 సంవత్సరాలుగా ధ్యాన ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు మరి ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఎడిటర్గా పనిచేస్తూ వారు ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చక్కటి ఆర్టికల్స్ని మనకి ధ్యాన జగత్ మ్యాగజైన్ తరపు నుంచి ఇవ్వటం జరుగుతుంది. మరి ఎంతోమంది ఆ జ్ఞానాన్ని తీసుకుంటూ కూడా చక్కగా మనం ఇస్తూ చదువుతూ ఆ జ్ఞానాన్ని అందుకుంటున్నారు. ఎన్నో బుక్స్ని మేడం ట్రాన్స్లేట్ చేస్తూ వారు మనకి అందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ రోజున మరి మనం వాణి మేడం గారి నుంచి చక్కటి సందేశాన్ని తీసుకోబోతున్నాం. మరి ఈరోజు వారి సెషన్లో మనం తీసుకుంటుంది 1000 Tears of Joy. సారు మనకి గతంలో చెప్పారు, మొన్న జరిగిన ధ్యాన మహాచక్రంలో కూడా ధ్యాన యజ్ఞంలో కూడా చెప్పారు మనకి.
అలాగే మొన్న పర్టికులర్గా సార్ కూడా ఈ బుక్స్ని రెఫర్ చేయడం జరిగింది. మరి ఈ రోజున దాన్ని మనకి తెలుగులో చక్కగా మరి అందించడానికి ఆ జ్ఞానాన్ని ఏ థౌజండ్ సీడ్స్ ఆఫ్ జాయ్ అనే పుస్తకం నుంచి మనకి తెలుగులో అందించడానికి వాణి మేడం సిద్ధంగా ఉన్నారు. మరి అందరూ కూడా ఒకటి దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి మీ కార్యక్రమాల్ని మీ ఫోన్స్లో. అలాగే వీడియోస్లో మనం ఉన్నామో కొద్దిగా వీడియోని ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తున్న వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు ఫోన్ అలా పెట్టేసేసి అటు ఇటు తిరగటం కాదు. ఎంతో అద్భుతమైన జ్ఞానం ఇది. కేవలం ధ్యానంతో పాటు ఆ జ్ఞానాన్ని కూడా మనం అందుకుంటున్నాము. మరి అటువంటప్పుడు మనం ఆ ఫోన్ ఏదో అక్కడ పెట్టేసి మనం అలా తిరగటం కాదు. ఏది నేర్చుకున్నా ఒక శ్రద్ధతోటి మనం నేర్చుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది అది. సో ఫ్రెండ్స్, ఈరోజు మరి వాణి మేడంకి మనం వెల్కమ్ చెప్దాం. మీ దగ్గర మీ ఇంట్లోనే మీరు చక్కగా క్లాప్స్ కొట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ మనకి డెస్క్టాప్ మీద ఉన్న దగ్గర మనం క్లాప్స్ కొట్టుకోవచ్చు. సో వాణి మేడం గారికి మరొకసారి వెల్కమ్. వెల్కమ్ వాణి మేడం, మీరు మీ గురించి కొద్దిగా చెప్తూ మీకు 1 అవర్ సెషన్ ఉంటుంది ఇది. అలాగే మీ అద్భుతమైన జ్ఞానాన్ని కూడా అందించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. ఈరోజు భాగ్యనగర్ పిఎస్ఎస్ఎం కార్యక్రమంలో మనందరము ఇలా సైబర్ వరల్డ్లో కలుసుకుంటున్నందుకు, ఇప్పటివరకు మనం ఎప్పుడు సత్సంగాలుగా ఎక్కడ కార్యక్రమాలు పెడితే అక్కడ అందరం ఫిజికల్గా వెళ్ళి కలుసుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు మనం అందరం కూడా సైబర్ వరల్డ్లో కలుసుకుంటున్నాం. ఎక్కడ మనం ఎవరిని ఎవరం మిస్ కాలేదని ఈ జూమ్ సెషన్స్ మనకు చక్కగా తెలియజేస్తున్నాయి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వాణి మేడం కొంచెం మీ వాల్యూమ్ పెంచుకోండి. సో పిఎస్ఎస్ఎం భాగ్యనగర్ పిరమిడ్ మాస్టర్లందరికీ నా యొక్క ధన్యవాదాలండి. ఈరోజు మనం ఇంత చక్కగా సైబర్ వరల్డ్లో కూడా కలుసుకొని మన యొక్క జ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడానికి చక్కటి అవకాశాన్ని మనకు కరోనా కూడా ఇచ్చింది. కరోనా కూడా మనం థ్యాంక్స్. మరి ఇలా కలుసుకొని ఇటువంటి జ్ఞానాలు పంచుకునే అంత అద్భుతంగా మనల్ని మలిచినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మనము ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. సత్సంగాలు చేసుకుంటున్నాము, ధ్యానాలు చేసుకుంటున్నాము, సజ్జన సాంగత్యాలు చేసుకుంటున్నాము, పిరమిడ్ శక్తిని ఉపయోగించుకుంటున్నాము. ఎక్కడ ఏ లోటు లేదు మనకు. అంటే గురుగారు మనల్ని ఎంత అద్భుతంగా ఒక మిరాకిల్ పర్సన్స్ లాగా తయారు చేశారు చూడండి. సో నా పేరు వాణి అండి. నేను 2004లో ధ్యానంలోకి రావడం జరిగింది. 2004 ఏప్రిల్ నెలలో మనకు వనసలిపురంలోనే మధుమోహన్ గారు అని చెప్పి బ్యాంక్ ఆఫీసర్ గారు వాళ్ళ ఇంట్లో క్లాసెస్ కండక్ట్ చేస్తుంటే అక్కడ నేను వెళ్ళడం జరిగింది. ఫస్ట్ డే వనే నాకు ఆ క్లాస్లో విశ్వశక్తి అనేది నా శరీరంలోకి రావడము, తేలిగ్గా అయిపోవడము, బరువుగా అయిపోవడము, అటువంటి అద్భుతమైన అనుభవాన్ని నేను నా జీవితంలో ఎన్నడూ పొందలేదు. అలాంటి అనుభవాన్ని ఆ రోజు పొందడము వెంటనే అరే ఇదేదో బాగుంది, దీనిని నేను జీవితం అంతా కంటిన్యూ చెయ్యాలి అని నేను అనుకున్నాను. అంతకుముందు నాకు 2 ఇయర్స్ నుంచి నేను ఒక హెల్త్ ప్రాబ్లం తోటి సఫర్ అవుతూ ఉండేదాన్ని, గైనిక్ ప్రాబ్లం తోటి. కానీ దానికోసం డాక్టర్ల దగ్గరికి తిరిగేవాళ్ళం, కానీ ధ్యానం వల్ల అది తగ్గుతుందని ఆ క్లాస్లో వాళ్ళందరూ అంటుండే నేను నవ్వుకునేదాన్ని అనమాట, ధ్యానాలు చేస్తే ఎక్కడైనా రోగాలు తగ్గుతాయా అని చెప్పేసి. ఎందుకంటే నాకు అంత సివియర్గా ఉండేది అనమాట నా ప్రాబ్లం. ఇంత పెద్ద ప్రాబ్లం ధ్యానంతో ఎట్లా తగ్గుతుంది అబ్బా, వీళ్ళంతా ఏదో మామూలుగా చెప్తున్నారు అనుకున్నాను. కానీ ధ్యానంలోకి వచ్చినాక ఒక 15 రోజులకే నేను ఒక పౌర్ణమి ధ్యానంలో కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటే నా లోపలికి ఒక కరెంటు షాక్ లాగా, కరెంటు వేవ్ లాగా అవిశ్వశక్తి రావడము, నేను మెల్లిమెల్లిగా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవడము. ఆ తర్వాత నా మీద ఏం ప్రయోగం జరిగిందో తెలియదు ఆస్ట్రల్ మాస్టర్స్ ద్వారా, కానీ నా యొక్క తెల్లారి మరునాడు 10 o'clock వరకు నేను అలాగే అన్కాన్షియస్లోనే ఉండిపోయాను. తర్వాత చూస్తే నా మెల్లిమెల్లిగా నాకున్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్
ఎంత బాగా క్యూర్ అయిపోయినా అంటే విదిన్ 2 మంత్స్. అంతకు ముందు నేను ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి నేను బాధపడ్డాను, ఏవైతే అబ్నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయో 2 మంత్స్ తర్వాత నేను టెస్ట్ చేయించుకుంటే అన్ని రిపోర్ట్స్ నార్మల్ నార్మల్ అని రావడము, అండ్ నాకు ట్రీట్మెంట్ చేసిన డాక్టరే ఆశ్చర్యపోయింది ఆ రిపోర్ట్స్ చూసి. ఏం చేశారు మీరు, ఇంకెవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళారా అంటే, ఏం లేదండి నేను ఇలా ధ్యానం చేస్తున్నాను. ఎందుకంటే అప్పటికి నేను సరే చూద్దాం మందులు కూడా మానేద్దాం మందులు కూడా మానేసి చూద్దాము, అసలు నిజానికి అప్పటికి ఏ మందు వాడినా నాకు ఎలర్జీ రావడం మొదలైంది కాబట్టి ఆల్మోస్ట్ మందులన్నీ మానేశారు. ఓన్లీ జస్ట్ ఆపరేషన్ చేయిస్తేనే మీరు సర్వైవ్ అవుతారు లేకపోతే లేదని చెప్పారు డాక్టర్స్. సరే అటువంటి సమయంలో ఈ ధ్యానంలోకి రావడము, సో నేను డాక్టర్తో చెప్పాను మందులన్నీ మానేశాను కదా నేను అసలు నాకు ఎలర్జీలు అవుతున్నాయని, సో ఓన్లీ మెడిటేషన్ చేస్తున్నానండి. అండ్ ద డే 1 మేము ఎప్పుడైతే మెడిటేషన్లోకి వచ్చామో ఫస్ట్ డే మెడిటేషన్ చేసి రిటర్న్ అవుతుంటేనే అక్కడ క్లాసులు చెప్పారనమాట మధుమోహన్ సార్ వాళ్ళు, మీరు శాకాహారులు కావాలండి, శాకాహారలాగా అయ్యి రెగ్యులర్గా ధ్యానం చేస్తే మాత్రం వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయని చెప్పారు. అప్పటి వరకు నేను ఏమైనా ఓన్లీ మానసిక ప్రశాంతత కోసమే ధ్యానం అనుకున్నాను అన్నమాట. సో రిటర్న్లో వస్తుంటేనే మా వారు ఉండి మనం ఈ క్షణం నుంచి నేను శాకాహారులాగా ఉంటానని ఆయన అనడము, వెంటనే ఆయన వెంట నేను కూడా ఉంటాను అనుకోవడం, ఇంటికి వచ్చి చెప్పగానే మా పిల్లలు మేము కూడా వెజిటేరియన్స్గా ఉంటాం అనడం, అసలు తుదిలేదు మొదలు తెలియదు మేము వెజిటేరియన్స్కి ఉందామనగానే ఉందాం అనుకున్నాం అనమాట. మెడిటేషన్లోకి వచ్చిన డే 1 మేము వెజిటేరియన్స్ లాగా మారిపోయాము. అండ్ మారిపోగానే వెంటనే మా ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ తీసి పడేసేసి మళ్ళీ అన్ని కొత్త గిన్నెలు కొనుక్కున్నాం అనమాట. ఎందుకంటే అప్పటి వరకు నాన్ వెజిటేరియన్ వండిన గిన్నెల వైబ్రేషన్స్ కూడా మనకు వద్దు అనుకున్నాము. సో ఆ తర్వాత 15 రోజులకే నాకు చక్కటి హెల్త్ ఒక ఎక్స్పీరియన్స్ రావడము, హెల్త్ ప్రాబ్లమ్ సాల్వ్ కావడము అప్పుడు నాకు అనిపించింది అనమాట. 2 మంత్స్ తర్వాత డాక్టర్ దగ్గర పోతే అన్ని రిపోర్ట్స్ నార్మల్. అప్పుడు నేను కూర్చొని ఆలోచించాను, ఇది ధ్యానం అంటే ఇదేదో ఆషామాషి వ్యవహారం కాదు, ఇదేదో మైండ్కు పీస్ఫుల్నెస్ ఇచ్చేటువంటి మైండ్ టెక్నిక్లు ఏం కావివి, దీంట్లో ఇంకేదో ఉంది, ఎంతో సైన్స్ ఉంది అండ్ స్పిరిచువాలిటీ అనేది ఉంది అని అప్పుడు నేను ఫస్ట్ టైం స్పిరిచువాలిటీ గురించి ఆలోచించి ప్రతిరోజు మదన్ మోహన్ సార్ వాళ్ళ ఇంట్లో నా లైబ్రరీ నుంచి నేను బుక్స్ తీసుకొచ్చి చదువుతుండేదాన్ని. ఒక్కొక్క పుస్తకం నన్ను ఒక్కొక్క రకంగా నన్ను ఎన్లైటన్ చేసిందని చెప్పొచ్చండి, ఎందుకంటే ఆ పుస్తకం చదువుతూ ధ్యానం చేస్తూ అలా ఉండేదాన్ని, ఒక్కొక్క తలం నేను పెరుగుతూ పోయాను అనమాట. సో ధ్యానము సజ్జన సాంగత్యము అందరి విషయాలన్నీ వింటూ ఉండేదాన్ని, వాళ్ళందరి ఎక్స్పీరియన్స్లన్నీ క్లాస్లో వింటూ ఉండేవాళ్ళం కదా. సో సజ్జన సాంగత్యము మరి బుక్స్ చదవడము స్వాధ్యాయము, తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న పిరమిడ్ కింద 2x4x4 పిరమిడ్ ఉండేది దాని కింద కూర్చొని ధ్యానం చేయడం, ఈ 4 అంశాలతోటి నేను 2 నెలల క్రితం ఎలా ఉన్నానో 2 నెలల తర్వాత ఎలా ఉన్నానో నన్ను నేను చూసుకుంటే నాకే ఆశ్చర్యమైంది అనమాట. నా ఆలోచనలలో మార్పు, నా యాటిట్యూడ్లో మార్పు, తర్వాత అంతవరకు ఏది చూసినా నెగిటివ్గానే ఆలోచించేదాన్నేమో, బహుశా అలా ఆలోచించి ఆలోచించే నా శరీరంలో ఒక అనారోగ్యాన్ని క్రియేట్ చేసుకున్నానేమో నేను. సో ఆ నెగిటివిటీస్ అనేది నా లోపల లేదనమాట. ఆ తర్వాత ప్రతి ఒక్కటి లెట్ గో, ఓకే ఈజీగా తీసుకుందామని లైట్గా తీసుకుందామని అటువంటి ఒక భావనలోకి నేను వచ్చేసాను. అంటే నన్ను నేనే ఒక ప్రయోగశాలలాగా చేసుకొని కావాలని కొన్ని కొన్ని అంశాల పట్ల కొందరి దగ్గరికి వెళ్ళి కలవడము, అంతకుముందు ఎవరినైతే అవాయిడ్ చేశానో వాళ్ళ దగ్గరికి నా అంతటా నేనుగా వెళ్ళి నా లోపల నేను ఏమనుకుంటున్నాను, నేను ఎలా రియాక్ట్ అవుతున్నాను అని చెప్పి నన్ను నేను టెస్ట్ చేసుకునేదాన్ని అనమాట. అలా నా మీద నేనే ప్రయోగాలు చేసుకుంటూ విదిన్ నో టైం నేను చక్కగా హ్యాపీగా ఉన్నానండి. ఆ తర్వాత ఈ ధ్యానాన్ని నా పిల్లలకు, మా 3 అమ్మాయిలకు, వాళ్లకు మేము ఖచ్చితంగా చెప్పేవాళ్ళము. స్టార్టింగ్లో వాళ్ళు వినకపోయేవాళ్ళు, అయినా కానీ నేను మాత్రం చిన్నప్పుడు స్కూల్కు వెళ్ళానంటే నేను ఎలాగైతే వాళ్ళను బ్రతిబిలాడో బెదిరించో సమాధానం భేద దండోపాయాలు ఉపయోగించి స్కూల్కు పంపించిందా కాబట్టే వాళ్ళు చక్కగా స్కూల్లో కాలేజెస్లో వాళ్ళు డిస్టింక్షన్ క్యాండిడేట్స్ లాగా ఉండేవాళ్ళు, బాగా చదువుతారు మా పిల్లలు. సో అప్పుడు నేను వదిలిపెట్టుంటే వాళ్ళకి చదువు రాకపోయేది, మరి ఇప్పుడు ఎలా వదిలిపెడతాను ఇంత అద్భుతమైన చదువు, నన్ను ఇంత చక్కగా ఎన్లైటన్ చేసిన చదువును వాళ్లకు అందించకుండా నేను ఎలా వదిలిపెడతానని బలవంతంగా తర్వాత బ్రతిమిలాడి మొత్తానికి వాళ్ళను కూడా ఈ దారిలో రావడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు 3 కూడా
ఇంజనీరింగ్ లో అయిపోయి పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ జీవితాలలో స్థిరపడి ఇప్పుడు వాళ్ళు ఉన్న ప్రదేశాలలో ఆస్ట్రేలియాలో ఇద్దరు ఉంటారు, ఇంగ్లాండ్ లో ఒక అమ్మాయి ఉంటుంది. వాళ్ళ వాళ్ళ ప్రదేశాలలో వాళ్ళు వాళ్ళ సర్కిల్లో జాన ప్రచారం చేస్తూ సొసైటీకి యూస్ఫుల్ క్యాండిడేట్ల లాగా తయారై ఉన్నారు. అందుకు ఒక మదర్ లాగా నేను ఎప్పుడు కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. సో దిస్ ఈజ్ బ్రీఫ్లీ మై ఇంట్రడక్షన్ అండి. అయితే ఈ ధ్యానానికి నన్ను వెంట పెట్టుకు వెళ్ళింది మా వారే, బలవంతంగా తీసుకెళ్లారు ఫస్ట్ నన్ను. సో నేను ఎప్పుడు ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై హస్బెండ్. అదే చెప్తాను, ఎప్పుడు కూడా హస్బెండ్ ఇక్కడ వరల్డ్లీ భార్యకు కావలసిన సౌకర్యాలను చూడడం కాదు, ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా ఏం సౌకర్యాలు కావాలని చెప్పి భర్త చూసే భర్తే భర్త. సో ఆ విషయాలను మా వారికి నేను థ్యాంక్స్ చెప్తాను. తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత సజ్జన సంగత్యము స్వాధ్యాయము అన్నీ చక్కగా అనుభవించిన తర్వాత నన్ను నేను నాలో మార్పును చూసుకున్న తర్వాత ఎప్పుడో 2 మంత్స్ తర్వాత నేను అప్పుడు పత్రికని కలవడం జరిగింది. అంటే ఈ నేను దీంట్లోనే ఉన్నాను అనమాట. సార్ కూడా అప్పట్లో అంత అందుబాటులో లేకపోయేవారు, హైదరాబాద్లో ఉన్నారు అని అంటే మధుమోహన్ సారే రమ్మని తీసుకెళ్లారు మమ్మల్ని. ఆ రోజు మా మ్యారేజ్ డే May 29. సో ఆ రోజు ఫస్ట్ టైం సార్ని కలవడం జరిగింది. స్పిరిచువల్ ఇండియాలో సార్ క్లాస్ జరుగుతూ ఉండింది అనమాట. నేను ఫస్ట్ టైం వెళ్ళగానే సార్ని చూడగానే నాకు ఒక సాయిబాబాను చూసినటువంటి ఫస్ట్ ఫీలింగ్ అదనమాట. ఒకసారి సాయిబాబా గుర్తొచ్చేసారు, షిరిడి సాయిబాబా గుర్తొచ్చారనమాట. ఇదేంటి నేను ఇక్కడికి వచ్చి షిరిడి సాయిబాబాను చూస్తున్నానే అని ఆశ్చర్యపోయినాను. ఆ తర్వాత వార్య పత్రికారు అని చెప్పి మధుమోహన్ సార్ చెప్పడం, అప్పుడు మళ్ళీ నేను తల విదుల్చుకొని అప్పుడు చూసి సరే సార్ని అప్పుడు చూశాను అనమాట. దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వెన్ ఐ సా సార్. ఆ తర్వాత సారు నోట్లోంచి నేను విన్న ఫస్ట్ మాట, అక్కడ క్లాస్ జరుగుతుంది, అందరు వచ్చి కూర్చొని ఉన్నారు, ఎవరో ఒకళ్ళు వచ్చి వెనక నుంచి ముందు లైన్లో కూర్చోవడానికి ట్రై చేస్తున్నారు అనమాట. పక్క వాళ్ళందరినీ జరుపుకుంటూ వెళ్తున్నారు, మేము వెనకనే నిలబడ్డాం లేండి, మధుమోహన్ సార్కి తెలుసు కదా, అందుకోసం ఇక్కడే ఉండండి మళ్ళా ముందు వెళ్ళొద్దులే అని అంటే మేమందరం వెనకనే నిలబడ్డాం. ఎవరో ముందుకు వెళ్ళడానికి క్లాసులు అందరినీ జరుపుకుంటూ వెళ్తుంటే అప్పుడు సారు చెప్పే క్లాస్ పక్కన పెట్టి వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ మాస్టర్ అని చెప్పి చెప్పారనమాట. మాస్టర్ అనేవాడు ఎలా ఉండాలి, మాస్టర్ యొక్క క్వాలిటీస్ ఏంటి, ఎలా మాట్లాడాలి, ఎలా కూర్చోవాలి, ఎలా నిలబడాలి, ఎలా ప్రవర్తించాలి, అసలు ఎంత చక్కగా చెప్పారంటే ద ఫస్ట్ క్లాస్ సార్ దగ్గర నేను విన్నది ఏంటంటే ద మార్క్ ఆఫ్ ఎ మాస్టర్. అప్పుడే నాకు ఓకే ఇలా ఉండాలా అని చెప్పి నాకు అప్పుడు తెలిసింది. తర్వాత అలా ప్రతిసారి మేము అన్ని జానమహాచక్రాల జానమహాయజ్ఞాలలో పాల్గొంటూ 2008 సారు నన్ను జూలైలో 2008 ఆ రోజు నా బర్త్డే, అందరం కేక్ కట్ చేసుకుంటూ సెలబ్రేషన్స్లో ఉన్నప్పుడు సారు ఫోన్ చేసి మీరు రేపటి నుంచి జాన జగత్ జానాంధ్రప్రదేశ్ అప్పుడు ఉండేదండి మ్యాగజైన్ చూసుకోండి, మీరు జానాంధ్రప్రదేశ్ ఎడిటర్గా నేను మీరు రావాలి అని చెప్పారనమాట. సో అదొక గిఫ్ట్ నాకు నేచర్ ఇచ్చింది అని చెప్పేసి నేను చాలా సంతోషపడి, అంటే అప్పటికి అసలు నాకేమి జర్నలిజంలో ఏమి నాకు అనుభవం లేదు, అసలు ఆ మ్యాగజైన్ గురించి ఆ ఓనమాలు కూడా తెలీదు, అయినా కానీ సార్ మీరు ఇలా ఉండాలి అనగానే వెంటనే థ్యాంక్ యూ సార్ అని చెప్పేసాను. ఎన్నో జన్మల నుంచి ఆ మాట కోసం ఎదురు చూస్తున్నట్టు ఫీల్ అయిపోయినాను లోపల. ఆ తర్వాత వెంటనే ఫోన్ పెట్టేశాక భయమైంది అనమాట, అమ్మో సార్తోటి సార్ దగ్గర మాట్లాడమే కష్టం మనం, అలాంటిది ఇలా మ్యాగజైన్ వర్క్ ఇంత ఇంపార్టెంట్ వర్క్ చెయ్యాలి అని అంటే ఏమాత్రం మిస్టేక్ ఉన్నా అది ఎంత ఇదవుతుంది కదా అని చెప్పేసి భయమైంది. కానీ మర్నాడే వెళ్ళాను ఆఫీస్కి. ఆనాటి నుంచి ఈనాటి వరకు దాదాపు 12 దాటిందండి నా ప్రయాణం, సాగుతూనే ఉంది. ధ్యానాంధ్రప్రదేశ్ తర్వాత 2015 అది ధ్యాన జగత్గా మారింది. సో ఎవ్రీ మంత్ ఆ పత్రికకు పనిచేయడం అనేది నా జన్మ జన్మల అదృష్టంగా భావిస్తాను. పత్రిసారు కూడా ఎన్నో సార్లు మాకు ఆ పత్రికను ఎలా చేయాలి అని సూచనలు ఇస్తుంటారు. సారు కనుసన్నలలో పనిచేయడం అనేది నా యొక్క జన్మ జన్మల అదృష్టంగా భావిస్తున్నాను.
మరి ఈ అవకాశం ఇచ్చినందుకు పత్రిజీకి నేను ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తర్వాత ఈ పత్రిక యొక్క దీంట్లో భాగంగా పత్రికలకు కావలసినటువంటి ఆర్టికల్స్ ఇది చేయడమే కానివ్వండి, దీని యొక్క భాగంగా ఎన్నెన్నో పుస్తకాలు చదవడం అనేది జరుగుతూ ఉంటుంది. చాలాసార్లు పత్రిజీ వారు ఏం చదివిన పుస్తకం ఉంటుందో దానిని వెంటనే చెప్తారు, ఈ బుక్ చదవండి మేడం, మీరు చదివి దీన్ని జనజగతికి ప్రజెంట్ చేయండి అని చెప్పి సారు ఎన్నోసార్లు ఎన్నో పుస్తకాలను ఇస్తుంటారు. ఒక్కొక్కసారి సారు చదివిన పుస్తకాన్నే కూడా ఇస్తుంటారు, దాంట్లో సార్ అండర్లైన్ చేసిన లైన్లు అవి ఇవన్నీ చూస్తూ ఆ పుస్తకాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు అద్భుతంగా ఉంటుంది అన్నమాట. అంటే ఒక గొప్ప గురువు దాంట్లోంచి వెళ్ళారు కదా ఆ పుస్తకంలోంచి, అలాంటి పుస్తకం మనం చదువుతున్నామంటే అది చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ పుస్తకం కోసం కొన్ని కొన్ని ఆర్టికల్స్ ఒక్కొక్కసారి నేను చేస్తూ ఉన్నప్పుడు, జనరల్ గా నేను ట్రాన్స్లేషన్ ఆర్టికల్స్ అవి చేసినప్పుడు కొంచెం నైట్ అందరు పడుకున్న తర్వాత కామ్ గా ఉన్న టైంలోనే సెలెక్ట్ చేసుకుంటాను నేను, అప్పుడు కూర్చొని రాస్తుంటాను అనమాట. నాకు చిన్నప్పటి నుంచి కూడా చదువుకునేటప్పుడు కూడా కొంచెం సైలెంట్గా ఉన్న టైంలో చదువుకోవడం అలవాటు, ఇప్పుడు కూడా అదే అలవాటు చొప్పున అలా కూర్చొని రాసుకుంటూ ఉన్నప్పుడు నేను చెప్తానన్నమాట, ముందే తీసుకుంటాను ఆర్టికల్ యొక్క ఆథర్ యొక్క పర్మిషన్ ధ్యానం చేసి వాళ్ళను అడుగుతానన్నమాట, నేను ఈ దీన్ని ప్రజెంట్ చేస్తున్నాను మీరు నాకు అనుమతి ఇవ్వండి నాకు ఉండి హెల్ప్ చేయండి అని చెప్పి నేను డెఫినెట్గా వాళ్ళను ధ్యానంలో అడుగుతాను. అలా అలా ధ్యానం చేసి నేను ఆర్టికల్ని ట్రాన్స్లేట్ చేసినప్పటికీ మామూలుగా కూర్చొని చేసినప్పటికీ క్వాలిటీ నాకే తెలిసిపోతుంటుంది ఆ డిఫరెన్స్ అనేది, అంటే నాకు ఎవరో హెల్ప్ చేసిన సంగతి అర్థమైపోతుంటది అన్నమాట. ఒక్కొక్కసారి ర్యాండమ్గా అట్లా రాసుకుంటూ వెళ్ళిపోతాను, తర్వాత అలా పెట్టేసి మూత పెట్టేసి పడుకొని నిద్రపోయి పొద్దున లేచి చూసుకున్న తర్వాత ఎంత బ్యూటిఫుల్గా అదంతా సింక్రనైజ్ అయ్యి ఉంటుంది, అంటే ఇంత బాగా రాశానా నేను అని చెప్పి నాకే ఆశ్చర్యం వేస్తుంటుంది. అంటే నా వెనక ఎంతో మంది పనిచేస్తున్నారన్న సంగతి నాకు అది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ మై వర్క్ ఇన్ జానజగత్. తర్వాత ఈ క్రమంలోనే ఇక రీసెంట్గా పాత్రి సార్ 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ అనే ఒక అద్భుతమైన గ్రంథాన్ని మనకు అందించారు. అది నేను మెల్బర్న్లో ఉన్నప్పుడు సారు ఫోన్ చేసి మరీ చెప్పారు, మేడం చాలా అద్భుతమైన గ్రంథం వచ్చింది మనకు, మీరు దాన్ని చదవాలి, నేను చదువుతున్నాను మీరు కూడా చదవండి అనగానే వెంటనే నేను దాన్ని పీడిఎఫ్ను డౌన్లోడ్ చేయించుకొని చదువుతూ వెళ్ళానన్నమాట. సారు చదువుతున్నప్పుడే మనం కూడా చదివితే ఇంకా బాగుంటుందండి ఆ బుక్ను, ఎందుకంటే మనం సార్తోటి కనెక్ట్ అవుతుంటాం అన్నమాట ఆ బుక్ చదువుతూ ఉన్నప్పుడు, అది బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ జర్నీ అనేది. సో అలా నేను చదవడం జరిగింది. సో అది ఆ బుక్ గురించే సారు మొన్న డిసెంబర్లో మొత్తం 11 రోజుల పాటు ధ్యాన మహాచక్రంలో ఆ బుక్లోంచే సారు, అంటే ఆ బుక్ను ఆధారంగా చేసుకునే సారు ప్రాతకాల సందేశాలు ఇవ్వడం జరిగింది. ధ్యానం అంటే పార్వతీదేవి, సేవ అంటే లక్ష్మీదేవి, జ్ఞానం అంటే సరస్వతీదేవి అని చెప్పేసి రకరకాలుగా 11 రోజుల పాటు వివిధ యాంగిల్స్ లో మనకు ఆ ముగ్గురు మహాతల్లుల గురించి ఎంత అద్భుతంగా చెప్పారంటే, అంటే ఒక స్త్రీ శక్తిని ఎలివేట్ చేయడంలో పత్రిసార్ తర్వాతనే ఇంకెవరైనా అండి, ఒక అసలు ఒక స్త్రీ శక్తిని గౌరవించాలి అంటే పత్రిసారే, ఇంకా అంత అద్భుతంగా గౌరవిస్తారు, అంత అద్భుతంగా నెత్తిన పెట్టుకుంటారన్నమాట ఒక స్త్రీ శక్తిని సారు. సో అలాంటి స్త్రీ శక్తి గురించి, ఆ స్త్రీ శక్తి అంటే ఈ స్త్రీతత్వం గురించి 1000 సీడ్స్ ఆఫ్ జాయ్లో చాలా అద్భుతంగా వర్ణించబడింది అన్నమాట. ఆనంద్ కరుణేష్ గారు అని చెప్పేసి ఆయన రాజస్థాన్కి చెందిన ఒక గొప్ప మాస్టర్, వారు అమెరికాలోని మెసాచ్యుసెట్స్ యూనివర్సిటీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆయన ప్రొఫెసర్గా చేస్తారు. వారు ఈ ఫైనాన్స్కి సంబంధించి ఆర్థిక శాస్త్రానికి సంబంధించి బోల్డని గ్రంథాలు రాశారు ఆయన. తర్వాత వారు ఒక వాళ్ళ అమ్మ ద్వారా చిన్నప్పటి నుంచి భక్తి మార్గంలోకి వచ్చి ఆ తర్వాత చక్కగా ధ్యానం కూడా చేసుకుంటూ ఆయన మంచి ధ్యానిలాగే దిగారనమాట.
సో ఇలా తను అకాడమిక్స్ లో చాలా మంచి స్టేటస్ లో ఉంటూ ఆయన ధ్యానం కూడా చేసుకునేవారట రెగ్యులర్ గా. అలా ధ్యానం చేసుకుంటూ ఉంటూ ఉంటే సడన్ గా ఆయనకు లోపల నుంచి ఎవరో సందేశాలు ఇస్తున్నట్టు తెలిసింది అన్నమాట. ఆ సందేశాలు ఏంటి అని చెప్పేసి ఆయన ధ్యానం నుంచి రాంగన అలా రాసుకుంటూ వెళ్లేవారట. అలా రాసుకున్న సందేశాలన్నీ చూసినప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే మహాదేవి లక్ష్మి మహాదేవి సరస్వతి తనకు ధ్యానంలో వచ్చి తనకు అద్భుతమైన సందేశాలు ఇస్తున్నట్టు ఆయనకు అర్థమైంది. అప్పుడు ఈయనలో కుతూహలం పెంచు బాగా పెరిగిపోయి వాళ్ళు వచ్చినప్పుడు అలా వాళ్ళని క్వశ్చన్స్ వేయడం మొదలు పెట్టారు అన్నమాట. అలా క్వశ్చన్స్ వేస్తూ ఆనంద్ కరుణేష్ గారు వేసిన క్వశ్చన్స్, ఆ ఇద్దరు తల్లులు చెప్పిన ఆన్సర్స్ వాటితోటి మనకు 1000 seeds ఆఫ్ జాయ్ అనేటువంటి అద్భుతమైన గ్రంథాన్ని మనకు అందించారు. ఆ గ్రంథంలో ఉన్న బేసిక్ సూత్రం ఏంటంటే చక్రస్. మనకు తెలుసు మన యొక్క భౌతిక శరీరము, మన మనోమయ శరీరము, మన భావనామయ శరీరము, ఇవన్నిటితో పాటు మనకు ఒక ప్రాణమయ శరీరం కూడా ఉంది కదా. మన కంటికి కనిపించే భౌతిక శరీరము, మన ఆలోచనలన్నింటినీ కూడగట్టుకుని ఉన్నటువంటి మనోమయ శరీరము, దాంతోపాటు మన భావోద్వేగాలు, ఇవన్నీ భావనామయ శరీరంలో ఉంటాయి. తర్వాత విజ్ఞానమయ శరీరము, కారణమయ శరీరము, వీటన్నిటితో పాటు మనకు ఒక ప్రాణమయ కోశం అనేది ఉందన్నమాట. ఈ ప్రాణమయ కోశంలో సూక్ష్మ ప్రాణ నాడీ మండలం పైన షట్ చక్రాలు అమరి ఉన్నాయి. ఈ షట్ చక్రాలన్నీ కూడా ఫస్ట్ చిట్ట చివరి భాగంలో ఉన్నటువంటి మూలాధార చక్రము, అది భూతత్వంతో కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట. పంచభూతాలతో కనెక్ట్ అయి ఉంటాయి ఈ చక్రాలన్నీ. చిట్ట చివరిలో ఉన్నటువంటి మూలాధార చక్రం భూతత్వంతో, మరి పొత్తి కడుపు భాగంలో ఉన్నటువంటి స్వాధిష్టాన చక్రం నుంచి జలతత్వంతో, మరి నాభి భాగంలో ఉన్నటువంటి మణిపూరక చక్రం వచ్చి అగ్నితత్వంతో, హృదయ భాగంలో ఉన్నటువంటి అనాహత చక్రం వచ్చేసేసి వాయుతత్వంతో, మరి మన గొంతు భాగంలో ఉన్నటువంటి విశుద్ధ చక్రం వచ్చేసేసి ఆకాశతత్వంతో కనెక్ట్ అయి ఉంటాయన్నమాట. ఆయా తత్వాల నుంచి శక్తిని గ్రహిస్తూ ఆయా తత్వాలను మన నుంచి బయటికి ప్రకటింప చేస్తూ ఈ చక్రాలు పనిచేస్తూ ఉంటాయి అన్నమాట, ఈ 5 చక్రాలు. ఆ తర్వాత మన 2 కనుబొమ్మల మధ్యన ఉంటుంది ఈ ప్లేస్ లో, దానిని మనము ఆజ్ఞాచక్రం అంటాం. ఈ ఆజ్ఞాచక్రం వచ్చి పంచేంద్రియాలతోటి కలిసి పనిచేస్తుంది. పంచేంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం. ఈ 5 మనకు సెన్స్ ఆర్గాన్స్ అన్నమాట. ఈ సెన్స్ ఆర్గాన్స్ 5 పంచేంద్రియాలు, వీటి యొక్క జ్ఞానంతో మన యొక్క ఆజ్ఞాచక్రం పనిచేస్తూ ఉంటుంది. అలా పంచభూతాలతోటి కలిసిన 5 చక్రాలు, పంచేంద్రియాలతోటి కలిసిన 6వ చక్రం, ఈ 6 చక్రాలను షట్ చక్రాలు అంటారు. ఈ 6 చక్రాల లోపలికి ప్రాణశక్తి పైకి కిందికి ప్రవహిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఈ 6 చక్రాలలో ఎక్కడ ఆగిపోయినా ప్రాణశక్తి మిగతా చక్రాలన్నీ కూడా పనిచేయవన్నమాట. పనిచేయవంటే వాటి యొక్క ప్రకటన అనేది సరిగ్గా జరగదు అన్నమాట. సో ఎప్పటికప్పుడు మన 5-6 చక్రాలను మనము, ఎక్కడ మన చక్రాలు ఆగిపోయి ఉన్నాయి, ఏ భావాల వల్ల ఆగిపోయి ఉన్నాయి, ఏ పనుల వల్ల ఆగిపోయి, కర్మల వల్ల ఆగిపోయి ఉన్నాయి అనేది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటూ ఈ ప్రాణశక్తిని నిరంతరం పైకి కిందికి చక్కగా ఏ బ్లాక్స్ లేకుండా ప్రవహింప చేసుకునేటట్టు ఉన్నప్పుడు మన యొక్క సహస్రారము 1000 దళముల బంగారు పద్మంలో వికసించుకొని మనకు వేల వేల రకాలైనటువంటి పరమానందాన్ని అందిస్తుంది అన్నమాట. అంటే 5-6 చక్రాలను సరిగ్గా అలైన్ చేసుకొని మనం ఉంటే మనము ప్రతి ఒక్క సిచ్యుయేషన్ మనం ఆనందంగా అనుభవిస్తాం అన్నమాట. ఇంకా అక్కడ మంచి ఉండదు, చెడు ఉండదు, ఏది ఉండదు అన్నమాట. ప్రతి ఒక్కటి వి విల్ యాక్సెప్ట్. ఎక్కడ యాక్సెప్టెన్స్ ఉంటుందో అక్కడ పరమానందం ఉంటుంది అన్నమాట. దానిని తెలియజేయడానికి మనకు 1000 seeds of joy. ఏం లేదండి, 6 చక్రాలు ఎలా ప్రాణశక్తితోటి కనెక్ట్ అయి ఉండి సహస్రారం విచ్చుకుంటే ఎలా ఉంటది అని చెప్పి మనం ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించుకుంటే ఎలా ఉంటాం మనం, పత్రిసారిలాగా ఉంటాం కదా. పత్రిసారి ఎప్పుడు చూడు పరమానంద స్థితిలో ఉంటారు ఎప్పుడు కూడా. అసలు ఎక్కడన్నా అసలు సారు ఏ దానికి ఓకే, ఏది యాక్సెప్టెన్స్, ఏ సార్కి మనం ఏదో భయపడతాం, అమ్మో సార్ తిడతారేమో అని భయపడ్డ దానికి మనల్ని ఇంత హాయిగా సూదం చేసేస్తారు అన్నమాట. సో అలా
అంటే ఒక సహస్రార స్థితిలో ఉన్న మాస్టర్ ఎలా ఉండాలి అంటే పత్రిసార్ లాగా ఉండాలి. అంటే మనము చక్కగా మన ఎదురుగా ఉన్న ఎగ్జాంపుల్ పత్రిసార్ని చూస్తే మనకు అర్థమైపోతుంది అన్నమాట. వారిని ఫాలో అయితే చాలు మనం. సారు సిచ్యుయేషన్స్ అంటే ఒక క్రూషియల్ సిచ్యుయేషన్ లో సార్ ఎలా ఉంటారు, ఒక ఈజీగా ఉన్న సిచ్యుయేషన్ లో ఎలా ఉంటారు, లెట్ గో అనేది ఎలా చేస్తారు సారు అని మనము సారు మనకి ఒక కోడి ఎప్పుడు కూర్చొని బోర్డు మీద రాసి పిల్లలకు ఎలా గింజలేరుకోవాలి నేర్పదండి. తను తిరుగుతూ చేస్తుంటే కోడి పిల్లలు వాళ్ళ కోడిని చూసి నేర్చుకుంటాయి. పత్రి గారు మనకు అలాగే నేర్పిస్తారనమాట. సార్ని సారు మనకు చెప్పేది దానికంటే సార్ను చూసి నేర్చుకోవడం ఎక్కువ ఉంటది. అది మాస్టర్ కి ఒక గురువుకున్న లక్షణం. ఒక గురువు ఎప్పుడు బోధిస్తారు, టీచింగ్ చేస్తారు గురువు, కానీ మాస్టర్ విల్ షో ద పాత్. మనకు తను వెళ్తూ మనకు ఆ పాత్ను చూపిస్తారు అన్నమాట. అందుకే పత్రిసార్ ఎప్పుడు చెప్తారు నేను మీ గురువును కాదు అని చెప్పేసేసి, నేను ఒక మాస్టర్ని, నేను ఒక సైంటిస్ట్ని అని చెప్తారు సారు. ఎందుకంటే గురువు బోధిస్తారు, టీచర్ విల్ టీచ్ యూ బట్ ఎ మాస్టర్ విల్ షో యూ ద పాత్. సో అక్కడ ఒక గురువు దగ్గర బోధనలు ఉంటాయి, కానీ మాస్టర్ దగ్గర గురువు దగ్గర ఏముంటుంది అంటే కమ్యూనికేషన్ ఉంటుంది. He will communicate the subject to you. But a master will commune with you. అంటే సహజీవనం చేస్తాం అన్నమాట మాస్టర్ తోటి మనం. మనం ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి, పత్రిసార్ తోటి ఉంటే మనం పత్రిసార్ లాగానే, అంటే పత్రిసార్ తోటి ఎంత చక్కగా సహజీవనం చేస్తుంటాం మనం కదా. సార్ మనకి ఎప్పుడన్నా రాసి పూసి బోధిస్తారా, చక్కగా సార్ని చూసి అర్థమైపోతున్నాడు, ఓకే ఇలా ఉండాలా, ఒక మాస్టర్ ఇలా ఉండాలా అని చెప్పేసేసి. క్లిష్ట పరిస్థితులలో కూడా సార్ ఎలా ఉన్నారు గుర్తు చేసుకుంటే చాలండి. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోంచైనా మనం హ్యాపీగా బయటకు రావచ్చు అనమాట. నేను ఎప్పుడు కూడా నాకు ఎప్పుడైనా ఎటువంటి ఏదన్నా ఒక కాంప్లికేటెడ్ విషయం ఎప్పుడైనా నాకు ఎదురైనప్పుడు నేను ధ్యానం చేసి ఒకటే అనుకుంటాను, పత్రిసార్ అయితే ఏం చేస్తారు, ఈ సిచ్యుయేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారు అనే పత్రి భావనలోకి వెళ్తే చాలు మనం. ఓకే ఏం చేస్తారు సారు, ఎంత ఎటువంటి సిచ్యుయేషన్ అయినా సార్ ఏం చేస్తారు, లైట్ గా తీసుకుంటారు సారు, మనం అది చేసేస్తే చాలన్నమాట. సో అలా ఈ సహస్రార స్థితిలో ఉండేటువంటి మాస్టర్స్ మన అదృష్టం అన్నమాట. మనకు ఆ 1000 Seeds of Joy అనే బుక్ ఎందుకు అర్థమవుతుంది అంటే మన ఎదురుగా చూస్తున్నాం కాబట్టి పత్రిసార్ని మనకు అర్థమవుతుంది ఆ బుక్. సో ఆ బుక్ లో ఏం చెప్తారంటే మన యొక్క స్త్రీతత్వం పురుషతత్వం ఈ రెండింటి గురించి అద్భుతంగా విశ్లేషించబడింది అన్నమాట ఆ బుక్ లో. స్త్రీతత్వం అంటే ఏంటి, పురుషతత్వం అంటే ఏంటి, ఈ రెండు సింక్రనైజ్ అయితే, ఈ రెండు సమస్థితిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనేది ఈ ఈ స్త్రీతత్వము పురుషతత్వం ఈ రెండే అన్నమాట మన యొక్క ప్రాణశక్తి రూపాలు అన్నమాట అవి. సో ఈ 6 చక్రాలలోంచి కూడా ప్రాణశక్తి రూపాలు ఎలా పనిచేస్తున్నాయి అనేది ఈ బుక్ లో చక్కగా వివరించారు. సో స్త్రీతత్వం యొక్క లక్షణాలు ఏంటండి, ప్రేమ, దయ, సానుభూతి, స్నేహతత్వం, తర్వాత సహకారము, ఇవన్నీ స్త్రీ యొక్క లక్షణాలు, స్త్రీతత్వం యొక్క లక్షణాలు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ స్త్రీతత్వం యొక్క దివ్య లక్షణాలు అన్నమాట ఇవన్నీ. పురుషతత్వం యొక్క దివ్య లక్షణాలు అంటే ఏంటంటే ధైర్యంగా ఉండడం, తర్వాత బలంగా ఉండడం, తర్వాత స్వేచ్ఛగా ఉండడం, తర్వాత స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా స్థైర్యంగా ఉండడం, ఇవన్నీ యొక్క పురుషతత్వం యొక్క లక్షణాలు అన్నమాట. సో ప్రతి ఒక్క మనిషిలో కూడా, ప్రతి ఒక్క స్త్రీలో కూడా స్త్రీతత్వము ఉంటుంది, పురుషతత్వపు లక్షణాలు స్త్రీతత్వపు లక్షణాలు సమంగా పెట్టుకొని వస్తాం అన్నమాట మనం. అలాగే ప్రతి పురుషుల్లో కూడా స్త్రీతత్వపు లక్షణాలు పురుషతత్వపు లక్షణాలు సమంగా పెట్టుకొని ఈ భూమి మీద జన్మ తీసుకుంటాం. ఆ జన్మ తీసుకునేటప్పుడు మన దగ్గర రెండు దారులు ఉంటాయన్నమాట, ఒకటి ఇగో పాత్, ఇంకొకటి సోల్ పాత్. ఇగో పాత్, సోల్ పాత్ అనే రెండు పాత్స్ ఉంటాయన్నమాట. ఈ మనం పైన ఒక ఆత్మస్వరూపుల్లాగా మన జన్మలను మనమే నిర్ణయించుకుంటాం కదా. అలా నిర్ణయించుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తాము, ఇంతవరకు ఏం జరిగింది, ఎక్కడెక్కడ మనం ల్యాకింగ్ ఉన్నాము, ఇప్పుడు నేను మళ్ళీ ఈ ల్యాకింగ్ను పూర్తి చేసుకోవడానికి ఇంకా ఉన్నతంగా ఎదగడానికి నేను ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ పొందాలి అని చెప్పేసి మనం పైన లోకాలలోనే మన గురించి మనము ఒక బ్లూ ప్రింట్ వేసుకుంటాం. ఆ బ్లూ ప్రింట్ వేసుకునే క్రమంలోనే అమ్మను, నాన్నని,
తర్వాత భార్యను భర్తను పిల్లలను చుట్టుపక్కల బంధువర్గాలను అలా మనకు ఈ మనం మనం మన ఎక్స్పీరియన్స్ లో కావాల్సిన వాటిని మనం ఎన్నుకుంటాం అన్నమాట. ఎన్నుకొని వాళ్ళంతా పుట్టే వరకు ఆగి అప్పుడు మనం జన్మ తీసుకుంటాం. అంటే మనం ఇక్కడ గడిపిన ఈ 50, 60, 70, 100 సంవత్సరాల కంటే కూడా పైన లోకాలలో వందల సంవత్సరాలు వెయిట్ చేస్తాం మనం. మరి మన అమ్మ పుట్టాలంటే మన నాన్న పుట్టాలంటే మనం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి? సో అలా మనము ఇక్కడికంటే అక్కడనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం అనమాట. అక్కడ అంత కష్టపడి వాళ్ళందరి కోసం స్పెండ్ చేసి ఒక పెద్ద బ్లూ ప్రింట్ వేసుకొని ఆ బ్లూ ప్రింట్ ను అంటే మనం కింది దిగి వచ్చే వరకు ఆ బ్లూ ప్రింట్ తీసుకొని కిందికి వచ్చే టైంకి మనం ఎలా ఉంటామంటే 7 6 చక్రాలు వికసించి 7వదైనటువంటి ఆ యొక్క సహస్రార స్థితిలో అద్భుతంగా వెలుగుతున్న దివ్య జ్ఞాన ప్రకాశంలాగా మనము ఈ భూమి మీదకి వస్తాం అనమాట. అలా ఉన్నప్పుడే మనకు మనకు మన యొక్క బ్లూ ప్రింట్ వేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో అంటే మనం ఎన్నో జన్మల యొక్క ఎసెన్స్ తీసుకొని ఇప్పుడు కొత్త జన్మ బ్లూ ప్రింట్ వేసుకోవాలంటే మరి మనము ఎంత ఎన్లైటెన్డ్ మాస్టర్స్ అయి ఉండాలి పైలోకాలలో. సో అలా వేసుకొని మనము కిందికి దిగి ఒక దివ్య జ్ఞానుల్లాగా కిందికి దిగుతాం అనమాట. మరి దివ్య జ్ఞానులు కిందికి దిగితే ఇక్కడ వాళ్లకు సర్వైవల్ ప్రాబ్లం అవుతుంది కదా. సో అందుకోసం అని చెప్పి ఇక్కడ కిందికి దిగే నా టైంలోనే మన లోపల ఇగో అనేది ఒక ఎలిమెంట్ మన లోపల స్టార్ట్ అవుతుంది అనమాట. ఇగో నేను అనే నేను, నా పేరు వాణి, నేను ఇక్కడికి దిగుతున్నాను, నా జన్మ ప్రణాళిక ఇది, ఇది నా ఇల్లు, వీళ్ళు నా తల్లిదండ్రులు అని నా లోపల ఒక నేను అనే ఒక ఇగోను స్టార్ట్ అయ్యి ఇక్కడ జన్మ తీసుకుంటాను అనమాట. అక్కడ మనకు స్టార్ట్ అవుతుంది ఇగో పాత్. కానీ మన యొక్క లక్ష్యం ఏంటి? సోల్ పాత్ చేరుకోవడం అనమాట. మనకు ప్రతి క్షణం మన హయ్యర్ సెల్ఫ్ మనకు చెప్తూనే ఉంటది అనమాట, నువ్వు ఇగో పాత్ లో ఉన్నావా, సోల్ పాత్ లో ఉన్నావా అని చెప్తూనే ఉంటది. కానీ మనం వినగలిగితే, వింటే మనం అప్పుడు మన పాత్రలను మనం సరి చేసుకుంటాం. మనం వినలేకపోయినాం అనుకోండి ఏ పాత్రలో ఉన్నామో ఆ పాత్రలోనే పడిపోతాం అనమాట. సో అలా వినాలి అంటే మనకు హెల్ప్ చేసేదే ధ్యానం. ఓకే, సో ఆ ఇగో పాత్రలకు వచ్చిన తర్వాత మనము మెల్లిమెల్లిగా మన యొక్క ఎక్స్పీరియన్సెస్ ద్వారా మనం జ్ఞానాన్ని పొందుతుంటాం. దీంట్లో కూడా కొత్తగా అప్పుడే గాడ్లీనెస్ నుంచి దిగి వచ్చిన కొన్ని సోల్స్ ఉంటాయి, బేబీ సోల్స్, దే ఆర్ ద న్యూ సోల్స్ అంటారు. వాళ్ళు కొందరు ఉంటారు కొన్ని జన్మల జ్ఞానంతో, కొన్ని జన్మల ప్రణాళికలతోటి మనము ఇంకా ఏం చేయాలని మనకు మనముగా నిర్ణయించుకున్న కొన్ని కొన్ని సోల్స్ ఉంటాము, వాళ్ళు మిడిల్ పాత్ లో ఉంటారు. ఇంకా కొందరు దాదాపు మళ్ళీ చాలా జన్మల అనుభవంతో హయ్యర్ సెల్ఫ్ ను మళ్ళీ మన యొక్క పైకి మన యొక్క ఉన్నత స్థితికి అసెంట్ కావడానికి ఉన్నటువంటి సోల్ పాత్రలకు వెళ్తాం అనమాట. అంటే ఫస్ట్ ఇగో పాత్రలు స్టార్ట్ అవుతాం, మధ్యలోకి వచ్చేసరికి సోల్ పాత్ ఇగో పాత్ రెండు క్రిస్ క్రాస్ అవుతాయి. ఆ తర్వాత ఫైనల్ గా మనం సోల్ పాత్రలకు వెళ్ళిపోతాం. ఈ దారంతా కూడా ఈ ప్రాణశక్తి మన వెంటనే ఉంటుంది. అండ్ పైన హయ్యర్ సెల్ఫ్ మనకు ఎప్పుడు కనెక్టెడ్ గానే ఉంటుంది అనమాట. మనం వింటామా వినవా అన్నది మన ఇగో పాత్ ఎక్కువ ఉన్నది. ఇగో పాత్ర బాగా మునిగిపోయి ఉన్నాం అనుకోండి హయ్యర్ సెల్ఫ్ మాటలు పట్టించుకో, మనం సోల్ పాత్రలకు మనం ఎంటర్ అయ్యాం అనుకోండి విల్ బి కనెక్టెడ్ విత్ హయ్యర్ సెల్ఫ్ ఆల్వేస్. అందుకే హయ్యర్ సెల్ఫ్ తోటి కనెక్ట్ అయ్యి మనం ఉన్నప్పుడు మనం చేసే పనులు వేరుంటాయి, ఇగో ఆ హయ్యర్ సెల్ఫ్ ను మర్చిపోయి ఇగో పాత్ర కూరుకుపోయి ఉన్నప్పుడు చేసే పనులు వేరుంటాయి అనమాట. సో ఈ ఇదే ఈ స్త్రీతత్వం అనేది, స్త్రీతత్వం పురుషతత్వం ఈ రెండు తత్వాలు అనేవి ప్రాణశక్తి రూపంలో మనల్ని ఇగో పాత్రలోనో సోల్ పాత్రలోనో ఎలా ఎన్లైటన్ చేస్తాయని చెప్పేసి అద్భుతంగా ఈ మహాదేవి లక్ష్మి అండ్ మహాదేవి సరస్వతి మనకు వివరించడం జరిగింది అనమాట. ఈ క్రమంలో వాళ్ళు అంటారు కదా, భూమి ఇప్పుడు నకారాత్మక శక్తులతోటి బాగా నిండిపోయింది. ఓకే, అంటే యుగ యుగాల పురుషాధిక్య పాలన వల్ల ప్రతి ఒక్కళ్ళలో కూడా పురుషతత్వం పెరిగిపోయింది. ఆడవాళ్లలో కూడా పురుషతత్వం పెరిగిపోయింది, మగవాళ్లలో కూడా పురుషతత్వం పెరిగిపోయింది. వాళ్ళ లోపల ఉన్నటువంటి స్త్రీ తత్వాన్ని వాళ్ళు మర్చిపోయారు. అంటే ప్రేమ, కరుణ, దయ, సానుభూతి ఇటువంటి లక్షణాలు అందరిలో మృగ్యమైపోయినాయి అనమాట. ప్రతి ఒక్కళ్ళలో కూడా ఫైటింగ్ నేచర్, ఒక పురుషుడిలో ఉన్నటువంటి ఆ నేచర్ ఎక్కువైపోయింది అనమాట. సో ఇలా పురుషాధిక్య పాలన, పురుషాధిక్య పాలన అంటే పురుషుల్ని పరిపాలించడం కాదు, పురుషతత్వ విజృంభించినటువంటి పాలన అనమాట అది. సో అలాంటి పాలన తోటి
ఈ యొక్క భూమాత చాలా బాధపడుతోంది అన్నమాట. అన్ని నకారాత్మక అంటే ఎక్కడ చూడు నెగటివ్ వైబ్రేషన్స్ ఎక్కువైపోయినాయి భూమి మీద. నాట్ ఓన్లీ భూమి యొక్క భూమి బాధపడితే మొత్తం విశ్వమే ప్రభావితం అయిపోతుంది అన్నమాట. సో అందుకోసం అని చెప్పి ఆ ఈ భూమాతను రక్షించడానికి మహాదేవి లక్ష్మి, మహాదేవి సరస్వతి, ఇతర దేవతలందరితో కలిసి ఈ భూమి చుట్టూ ఒక రక్షణ వలయాన్ని మేము ఏర్పరుస్తున్నాము అని చెప్పారనమాట. ఆ రక్షణ వలయాన్ని ఏర్పరచడంలో మాకు ఇంకెంతో మంది యొక్క అవసరం ఉంది. వాళ్ళందరూ ఎలా ఉండాలి అంటే ఏ క్షణంలో అంటే ఆ క్షణంలో వాళ్ళు హయ్యర్ సెల్ఫ్ తోటి కనెక్ట్ అయ్యి ఉండి, నిరంతరం హయ్యర్ సెల్ఫ్ తోటి కనెక్ట్ అయ్యి ఉండి, వాళ్ళు ఎందుకు వచ్చారు ఈ భూమి మీదకి అన్న సంగతిని గుర్తించుకున్న వాళ్ళు, ఎరుకతోటి ఉన్న వాళ్ళు మాకు కావాలి. సో అందుకోసం మేము మీకు ఈ యొక్క సందేశాలను అందిస్తున్నాము అని చెప్పడం జరిగింది. అంటే మనం అర్థం చేసుకుందాం, అసలు ఇప్పుడు ఈ ధ్యానం అనేటువంటి అద్భుతమైన మార్గంలోకి మనల్ని పత్రిజి ప్రవేశపెట్టి మనం అంటే ఏంటి, మన జన్మ అంటే ఏంటి, మన జన్మ ప్రణాళిక ఏంటి, మనం ఎందుకు వచ్చాం, మన జీవిత పరమార్థం ఏంటి, లక్ష్యం ఏంటి, ఆ మార్గం ఏంటి, ఇవన్నీ ఎంత బాగా చెప్పారండి, మనకి ఇన్ని రోజులు బోధిస్తూ వచ్చారు. అంటే మనము సరస్వతీదేవి లక్ష్మీదేవి వాళ్ళ సెలెక్టెడ్ క్యాండిడేట్లలో మనం ఉన్నా లేమా మనం? సో అందుకు మనకి మనం గట్టిగా చప్పట్లు కొట్టుకోవాలి అసలు అయితే, ఎందుకంటే ఒక మంచి మాస్టర్ దొరికారు మనకు అసలు. సో అయితే ఇప్పుడు ఆ భూమి చుట్టూ రక్షణ వలయాన్ని మేము ఏర్పరుస్తున్నాము. ఒక మూకుమ్మడిగా ఒక అద్భుతమైన పరిణామం జరిగే విధంగా రాబోయే రోజులలో అద్భుతమైన మార్పులు జరుగుతాయి భూమి మీద అని చెప్పేసి ఆ ఇద్దరు అమ్మవార్లు చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని December 29 రోజు మనకు వారు వచ్చారు, ఆనంద్ కరుణేష్ గారు మనకు కడతాలు వచ్చారు, జానమహాచక్రంలో వచ్చారు అన్నమాట. వచ్చినప్పుడు ఆయన స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ లో ఆయన చెప్పారు, ఇది రాబోయే రోజులలో ఇంకా ఎన్నెన్నో గొప్ప గొప్ప అద్భుతమైన మార్పులు, మూకుమ్మడి మార్పులు అంట, మాస్ చేంజెస్ వస్తాయి. సో వాటిలన్నిట్లకు మనం తయారుండాలి. ఆ టైంలో ఎన్నో అంటే ఒక ఇల్లు దులిపినప్పుడు కొన్ని వస్తువులు కింద పడి పగిలిపోతాయి కదా, పండగ వస్తుందంటే మనం ఏం చేస్తాం, సర్రంగులు ఎంచుకోవడానికో వాటికో లేకపోతే బూజులు దులుపుకోవడమో అవి చేసినప్పుడు పాత కిటికీలు అన్ని బయటపడేస్తాము, పాత డోర్లు ఏమైనా చీకిపోయినా ఏంటో తీసి కొత్త డోర్లు పెట్టుకోవడము, లేకపోతే పాత రంగులు తీసేసి కొత్త రంగులు వేయడము, పాత కట్టెన్లు మార్చి కొత్త కట్టెన్లు వేయడము, పాత బొమ్మలన్నీ తీసి పడేయడము, ఇలాంటి కొన్ని చేస్తాం మనం. సో అంటే దాని అర్థం ఏంటంటే పండగ మన దృష్టిలో ఉంచుకొని చేస్తుంటాం ఆ పనులన్నీ. అలాగే కొన్ని కొన్ని మార్పులు జరుగుతున్నప్పుడు కొన్ని కొన్ని చికాకులు జరుగుతాయి, కానీ ఏదో ఇల్లంతా కలర్లేస్తుంటాయి, ఏదో చిన్న గాజు బొమ్మ పడిపోయింది లేకపోతే చిన్న ప్లేట్ పగిలిపోయింది అని బాధపడడం కాదనమాట. అక్కడ మనం రాబోయే పండగ మనల్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆ పనులు చేసుకోవాలి. సో ఇప్పుడు కరోనా వచ్చింది అంటే బహుశా నేను అనుకుంటాను ఆ అమ్మవార్లు చెప్పినట్టు అదొక గొప్ప పరిణామ ప్రక్రియ. అది ఆ పరిణామ ప్రక్రియలో కొంత నష్టం జరుగుతుండొచ్చు, కానీ జరగబోయే పెద్ద లాభం ముందు జరుగుతున్న చిన్న నష్టం అనేది ఓకే, దట్ ఈస్ అప్ టు యూనివర్స్. సో మన బాధ్యత ఏంటంటే ఎంతో మంది దీనివల్ల వాళ్ళ యొక్క మైండ్లు వాళ్ళకి అసలు తెలియదు ఏం జరుగుతుంది అనేది కూడా తెలియని వాళ్ళు అనమాట. నిద్రలో సడన్ గా లేపితే మనకు ఎట్లుంటది, మనము నిద్ర బాగా నిద్రపోతున్నాము సడన్ గా లేసాం ఏమర్థం కాదు, కంగారు ఎత్తిపోతుంది, కాళ్ళకు అవయవో తట్టుకొని పడిపోతుంటాం, ఇలా జరుగుతుంటది అన్నమాట. కానీ ఆల్రెడీ పొద్దున్నే 4 గంటలకి లేసి మెలకొని ఉండి పనులు చేసే వాళ్ళకు ఏముండదు, ఓకే ఏదున్నా కానీ మనం ఓహో ఇది అవుతుందా ఇట్లా అవుతుందా అని చెప్పి వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు మానవాళ్ళు ఎంత సడన్ గా నిద్రలోంచి లేచింది ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అటువంటప్పుడు ఆల్రెడీ పొద్దున్నే లేపి కూర్చోబెట్టారు మనల్ని పత్రిసారు, మరి మన యొక్క కర్తవ్యం ఏంటి అంటే అందరికీ ఇది జరగబోతోంది, ఇది జరుగుతుంది, కంగారు పడాల్సిన పని లేదు, ఇదొక పండగ రాబోయే పండగ కోసం ప్రకృతి తనంతను మంచిగా రిఫ్రెష్ చేసుకుంటుంది అన్న సంగతి వాళ్ళకి అర్థం చేసి వాళ్ళకి కావలసినటువంటి ధ్యానాన్ని అందించాలి అండ్ శాకాహారం యొక్క గొప్పదనాన్ని వాళ్ళకు చెప్పాలన్నమాట. సో ఇది మనకు చెప్పారు మన ఆనంద్ కరుణేష్ గారు డిసెంబర్లో వచ్చినప్పుడు ఆయన చెప్పారు అన్నమాట, రాబోయేది చాలా పెద్ద పెద్ద మార్పులు జరుగుతాయని ఆయన ఆ రోజే చెప్పారు.
ఆ బుక్ లో అంత అదే రాసి ఉంది అన్నమాట రాబోయే జరగబోయే మార్పులు అనేవి ఎట్లా ఉంటాయని చెప్పేసి. సో అంటే మహాలక్ష్మీదేవి సరస్వతీదేవి సాక్షాత్తు అమ్మవారులే దిగొచ్చి మనకి ఈ విషయాలన్నీ చెప్తుంటే అసలు అవి ఎంత అథెంటిక్ అండి ఆ విషయాలన్నీ. సో వాళ్ళు చెప్తున్నారనమాట పురుషాధిక్య పాలన అంటే జరిగిన పురుషాధిక్య పాలన యొక్క ప్రభావం వల్ల ఇంకా ఏం జరిగినాయంటే ద్వాపర యుగంలో మన త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతాదేవి, తర్వాత ద్వాపర యుగంలో కృష్ణుడు, తర్వాత కలియుగంలో మరి బుద్ధుడు వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ కూడా ఈ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చేసిన పనికి సహకరించిందంతా కూడా అమ్మవారే అనమాట లక్ష్మీదేవి. అదే చెప్తుందనమాట నేను ఏ ఏ జన్మలలో ఏ ఏ యుగాలలో ఎలా వచ్చాను నేను అని చెప్తూ ఆమె ఏం చేస్తుందంటే త్రేతాయుగంలో సీతాదేవి గురించి చెప్తుందనమాట. సీతాదేవిగా లక్ష్మీదేవి జన్మ తీసుకున్నారు, నేను సీతాదేవిగా తీసుకున్నానంటే అనంత కర్ణేష్ గారు అడుగుతారు అమ్మ మరి ఎందుకన్ని కష్టాలు, అన్ని కష్టాలను సెలెక్ట్ చేసుకున్నావేంటి, చక్కగా ఏదన్నా హాయిగా సుఖంగా ఉన్నా ఇది చూసుకోకుండా అడుగడుగునా కష్టాలేనా, ఎందుకన్ని కష్టాలున్న జన్మను మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని అడిగితే ఆమె చెప్తుంది కష్టాలు అనేవి మీకు కనిపిస్తున్నాయి కానీ అది నేను సెలెక్ట్ చేసుకున్న నా సోల్ పాత్. నేను సెలెక్ట్ చేసుకొని కిందికి వచ్చేటప్పుడు ఆరు చక్రాలు వికసించి ఆరు చక్రాలు చక్కగా శక్తివంతమయ్యి 7వ యొక్క సహస్రార స్థితిలో నేను వికసించి ఉన్నటువంటి గ్రేట్ మాస్టర్ని నేను సీతగా ఈ భూమి మీద జన్మ తీసుకున్నా. ఎందుకు అంటే రామచంద్రుడు ఒకనొక సందర్భంలో ఇగోపాతలో పడిపోయి మణిపూరక చక్రం దగ్గర ఆగిపోతాడు, అలాగే రావణాసురుడు ఇగోపాతలో ఉండి మణిపూరక చక్రం దగ్గర ఆగిపోతాడు. సో వీళ్ళిద్దరిని ఎన్లైటన్ చేయడానికే నేను వాళ్ళ వెంట అమ్మవారు సీతాదేవి లాగా జన్మ తీసుకున్నాను. మేమంతా కూడా విష్ణుమూర్తి యొక్క 3 రూపాల అంశలము అని చెప్తుంది అనమాట. అంటే రావణాసురుడు కూడా విష్ణుమూర్తి అంశనేనంట. సో విష్ణుమూర్తి యొక్క 3 అంశాలుగా దిగి వచ్చిన తర్వాత సీతాదేవి ఫ్రమ్ ద బిగినింగ్ షీ ఈజ్ అన్ ఎన్లైటెన్ మాస్టర్, నో డౌట్ ఇన్ దట్. ఆమె పాటికి ఆమె ప్రతి క్షణం ఎరుకతో ఉంటూ హయ్యర్ సెల్ఫ్ తోటి ఆమె కనెక్టెడ్ గానే ఉన్నారు. ఆమె ఇక్కడ రాముడు ఏమైందంటే పితృవాక్య పరిపాలన అనే ఒక పేరు నాకు రావాలి, నేను గొప్పగా అందరిలో పితృవాక్య పరిపాలకుడి లాగా నేను కీర్తించబడాలి అనే ఒక అద్భుతమైనటువంటి ఒక అనే ఒక ఆలోచనతోటి రాముడు ఇగోపాత్ర చిక్కుకుంటాడు అనమాట. చిక్కుకొని ఆయన ఒక మణిపూరక చక్రం దగ్గర ఆగిపోతాడు. ఈ మణిపూరక చక్ర ఈ కింద స్థాయి చక్రాలు అంటారు అనమాట. ఏవి? మూలాధార చక్రాన్ని, అంటే చిట్ట చివరి భాగంలో ఉన్నటువంటి మూలాధార చక్రాన్ని, పొత్తి కడుపు భాగంలో ఉన్నటువంటి స్వాధిష్టాన చక్రాన్ని, మణిపూరక చక్రం నాభి భాగంలో ఉంటుంది. ఈ మూడింటిని కూడా క్రింది స్థాయి చక్రాలు అంటారు. ఈ క్రింది స్థాయి చక్రాలు ఎలా అంటే ఎలా పొల్యూట్ అవుతాయంటే మూలాధార చక్రం భయం అనే ఒక భావంతో పొల్యూట్ అయిపోతుంది. భయం ఎప్పుడు మనకుందంటే మన మూలాధార చక్రం దగ్గర మన శక్తి ఆగిపోయినట్టే. సో ఎప్పుడైతే మనం ఆ భయంలోంచి బయటపడతామో అప్పుడు ఆ మూలాధార చక్రం యాక్టివేట్ అయిపోతుంది అనమాట. సో అందుకే పత్రిసారి చెప్తారు భయం ఉంటే ఏం చెయ్యాలి అని అడిగితే సార్ ఏం చెప్తారు, భయం లేని వాళ్ళతోటి కలిసి తిరగండి అని చెప్తారు కదా. భయం లేని వాళ్ళతోటి కలిసి తిరిగితే భయం పోతుంది అనమాట. ఆ భయం లోపలికి వెళ్ళి ఆ భయాన్ని అర్థం చేసుకొని ఎందుకు భయపడుతున్నాము తెలుసుకోవాలి మనం. అలా భయం లేని వాళ్ళతోటి కలిసి తిరగండి అంటే పోయి కరోనా లాక్డౌన్ లో నిబంధనలు పట్టించుకోకుండా బయట తిరిగే వాళ్ళతోటి కాదు తిరగడం, అక్కడ భయపడాల్సిందే. సరి అయిన భయం, సరికాని భయం, ఈ రెండింటి మధ్యలో తేడా తెలుసుకోవాలి మనం. సో సరి అయిన భయానికి భయపడాల్సింది జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ భయం అంటే యు హ్యావ్ టు బి సో కేర్ఫుల్ అనమాట. సరికాని భయాలు ఎక్కడైతే ఉంటాయో వాటిని అర్థం చేసుకోవాలి. ఎందుకు నేను భయపడుతున్నా, ఈ భయం వల్ల నాకు లాభం ఉందా నష్టం ఉందా, నేను ఇక్కడ ఆగిపోతున్నానా, ఈ భయం వల్ల నా ఎనర్జీని డిప్లీట్ అవుతున్నానా నేను, లేకపోతే నా ఎనర్జీ ఎన్హాన్స్ అవుతుందా, చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకొని ఆ భయంలోంచి బయటపడడానికి ఎక్సర్సైజులు చేయాలి. ధ్యానం చేస్తే భయంలోంచి బయటపడతాం, చక్కటి పుస్తకాలు చదివితే భయంలోంచి బయటపడతాం, వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్లు వింటే భయంలోంచి బయటపడతాం. ఇప్పుడు నాకు భయం ఉంది, ఆ భయం నుంచి నేను ఇలా బయటపడ్డానన్న ఎగ్జాంపుల్ చెప్తే ఓకే మనం కూడా ట్రై చేయొచ్చు దాన్ని. కనుక సజ్జన సాంగత్యం వల్ల బయటపడతాము, తర్వాత ఆచార్య సాంగత్యం, ఇక పత్రిసారి దగ్గర పోయినాక ఏ భయాలు ఉండవు ఇంకా. సో
అలా మనము మన భయంలోంచి బయటపడడానికి మనకి ఎన్నో మార్గాలు ఉన్నాయి. సో మనకు భయం అనిపించినప్పుడు ఆ భయాన్ని మనం విశ్లేషించాలి. ఫస్ట్ కూర్చొని ధ్యానంలో కూర్చొని ఆ భయం ఎందుకు మనకు ఎక్కువైతుంది, ఎట్లా తక్కువైతుంది అనేది మనం ఎవరి వల్ల భయపడుతున్నాం, నిజంగా వాళ్ళు భయపడుతున్నారా, కానీ మనమే ఊహించుకుంటున్నామా, ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. సో అప్పుడు మనం మూలాధారం నుంచి బయటపడతాం అన్నమాట. సో తర్వాత స్వాధిష్టాన చక్రం అనేది అభద్రత, అంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అన్నమాట. నాకేదో తక్కువైంది, నాకు ఇంకా అంటే నేను ఇది ఇంత బాగా ఉంటానో ఉండానో అని ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అన్నమాట. సో ఆ ల్యాకింగ్ అనేటువంటి ఫీలింగ్ వల్ల, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వల్ల మనం స్వాధిష్టాన చక్రంలో ఆగిపోతాం. సో తర్వాత మణిపూరక చక్రం దగ్గరకు వచ్చేసరికి ఇగో అన్నమాట, అహంకారం, నేనే నా వల్లనే నాతోటి అవుతుంది ఏదైనా సరే పక్క వాళ్ళు వేస్ట్ అనేసేటువంటి ఒక అహంకారంతో మనం ఉన్నప్పుడు మన యొక్క మణిపూరక చక్రం పొల్యూట్ అయిపోతుంది. అగ్ని అప్పుడు రగులుతూనే ఉంటుంది అన్నమాట, అంత నాదే, అంత నా వల్లనే జరుగుతుంది అనే ఒక ఫీలింగ్ తోటి మణిపూరక చక్రం అనేది పొల్యూట్ అవుతుంటది అన్నమాట. సో ఈ మూడు చక్రాలు పొల్యూట్ అయినప్పుడు ఈ మూడు చక్రాలను కింది స్థాయి చక్రాలు అంటారు. తర్వాత వచ్చేవి అనాహత చక్రం అండ్ విశుద్ధ చక్రం. ఈ మూడు చక్రాలకు అనాహత చక్రానికి మధ్యలో డయాఫ్రామ్ అనేది ఒకటి ఉంటుంది, అంటే ఫిజికల్ గా కూడా అక్కడ ఒక సెపరేషన్ ఉందన్నమాట. అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా స్కూల్లో, సైన్స్ బుక్లలో చదువుకోలేదా చిన్నప్పుడు, ఈ జీర్ణకోశానికి గుండెకు మధ్యలో ఒక డయాఫ్రామ్ అనే ఒక లేయర్ ఉంటుంది, కోసి చూస్తే కనపడుతుంది అనమాట. సో అంటే ఫిజికల్ గా కూడా అక్కడ ఒక సెపరేషన్ ఉంది అండ్ ఆస్ట్రల్ గా కూడా అక్కడ ఒక సెపరేషన్ ఉంది అనమాట. అందుకే ఈ మూడు చక్రాలను మనం ఎప్పుడైతే చక్కగా అలైన్ ఉంచుకుంటామో, పై చక్రాలలో పెద్ద కష్టపడాల్సిన పని లేదు. వన్స్ వి గోయింగ్ టు ద అప్పర్ సైడ్, ఇంకా మనం అసలు అక్కడ అలా ఉంటాం అనమాట, అంతే. అక్కడ పొల్యూషన్ కావడానికి అవకాశం లేదు, ఈ మూడే మనల్ని పొల్యూట్ చేస్తాయి అనమాట. సో ఇంతవరకు జరిగినటువంటి రామాయణం, మహాభారతము, ఇప్పుడు కలియుగంలో జరుగుతున్న నానా రకాలైన కథలు అన్ని కూడా ఈ మూడు చక్రాలలో పడి తిరుగుతున్న కథలే అనమాట. సో వీటినే చక్కగా అద్భుతంగా వివరిస్తామే. రామాయణంలో రాముడు ఆ యుగోపాతలు అక్కడ ఇరుక్కున్నాడు అనమాట. సో అందుకేసం అక్కడ యుగోపాతలు ఇరుక్కోవడం వల్ల ఈమె వెళ్ళి రాముడిని ఆ యుగోపాత్ర కరెక్షన్ చేయాల్సి వచ్చిందంట. చేయడం వల్ల రాముడు కరెక్షన్ అయితే రాముడు ద్వారా రావణాసురుడు కరెక్షన్ అవుతాడు అనమాట. సో రావణాసురుడు కూడా పెద్ద గొప్ప యోగేశ్వరుడు. రావణాసురుడే తక్కువడేం కాదు, సాక్షాత్తు శివుణ్ణే ప్రత్యక్షం చేసుకున్న ఆయన, కైలాసానికి వెళ్ళి మొత్తం ఇది చేసిన వాళ్ళు. మరి ఎంత గొప్ప యోగేశ్వరుడు అయితే మరి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుంటాడు, మరి ఎన్నో శాస్త్ర కోవిదుడు, బ్రహ్మాండంగా శాస్త్రాలన్నీ అవపోసిన పట్టిన ఆయన. మరి ఆయనకు తెలియదా పరాయి వాళ్ళ భార్యను పట్టుకొస్తే మరి తను కరెక్ట్ కాదని తెలుసు, అయినా కానీ ఎందుకు చేసుకున్నాడంటే అది ఆయన సెలెక్ట్ చేసుకున్న పాత్ అన్నమాట. అంటే నేను ఈ ఈగోయిస్టిక్ పాత్ లో ఎన్లైటన్ అయ్యి నేను పైకి వెళ్ళిపోవాలి, అసెన్షన్ కావాలి అన్నది, ఇంకా కొత్త అనుభవ జ్ఞానంతో పైకి వెళ్ళాలి అన్నది రావణాసురుడు సెలెక్ట్ చేసుకొని వచ్చాడు, రాముడు సెలెక్ట్ చేసుకొని వచ్చాడు. అండ్ సీత షీఈస్ ఆల్రెడీ ఎన్లైటెండ్ కాబట్టి వీళ్ళిద్దరికి హెల్ప్ చేయడానికి సీత వచ్చింది. అంటే ప్రతి యుగంలో కూడా స్త్రీ పురుషుడికి శక్తి హెల్ప్ చేయడానికి వస్తుంది అనమాట, స్త్రీ శక్తి. సో అలా వచ్చిన సీతమ్మ తల్లి ఏం చేసిందంటే రావణాసురుడు తనను తీసుకొని వెళ్ళడానికి ఆమె 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 ఇంటెన్షన్ వల్లనే రావణాసురుడు తీసుకెళ్లాడు. ఎందుకు అంటే రావణాసురుడుల వల్ల ఎంటర్టైన్మెంట్ కలగలేయాలి తను, అందుకే ఆమె సెల్ఫ్ వాలంటీర్ చేసి లంకకి వెళ్ళింది. షీస్ అ వాలంటీర్ అనమాట. వెళ్ళి లంకలో కూర్చొని ఆమె మానసికంగా రావణాసురుడిని మార్చడానికి ట్రై చేసింది. ఫస్ట్ మానసిక తలంలో ట్రై చేసింది ఆమె. ఎలా అంటే ఇల్యూజన్స్, అంటే రావణాసురుడి తను ధ్యానంలో కూర్చొని తన యొక్క ఆలోచనల ద్వారా రావణుడి మనసును మార్చడానికి ట్రై చేసింది. కానీ రావణాసురుడు ఎన్లైటన్ కావడానికి ఆయనకి ఇగోపాత్ అడ్డం వచ్చింది అనమాట. సోల్ పాత్ ఈమె సోల్ ఈమె ఒక హయ్యర్ సెల్ఫ్ లాగా రావణాసురుడికి పదే పదే కనెక్ట్ కావడానికి ట్రై చేసిన రావణాసురుడు కాలేడు. అతడు తన సోల్ పాత్ ను మర్చిపోయాడు అనమాట, హయ్యర్ సెల్ఫ్ ను మర్చిపోయాడు. కానీ రాముడు వెంటనే సీతమ్మ వారికి కనెక్ట్ అయ్యాడు అనమాట. తను ఎప్పుడైతే లంకకి వెళ్ళిందో రాముడు సీతమ్మ కనెక్ట్ అయిపోయి తన యొక్క ఈగోలోంచి బయటకు వచ్చేసాడు. ఓకే, కానీ ఇంకా ఎన్లైటన్ కావడానికి రాముడికి కూడా ఇంకా కొంత టైం మిగిలింది అనమాట. అందుకే రావణాసురుడితో డైరెక్ట్ పోరు మొదలు పెట్టినప్పుడు నిజానికి రాముడు ఒకటే బాణంతో ఎవరైనా చంపగలడు. మరి రావణాసురుడితో పొద్దుటి నుంచి సాయంకాలం వరకు చేశాడు కదా యుద్ధం,
ఎందుకు అంటే తనలో ఇంకా మణిపూరక చక్రంలో యుగం మిగిలిపోయింది అన్నమాట రాముడికి కూడా. నేను ఒక గొప్ప ఆ తండ్రికి కొడుకును, నేను పితృవాక్య పరిపాలకుడిని, నేను పితృవాక్య పరిపాలన కోసం నా జీవితాన్ని పణంగబెట్టేస్తాను, అందరూ ప్రపంచం మొత్తం నన్ను గుర్తించాలి అన్నటువంటి ఒక యుగంలో ఉండిపోయాడు అన్నమాట రాముడు. సో ఎప్పుడైతే రాముడు తోటి సీతమ్మ కనెక్ట్ అయ్యి ఆ యొక్క ఆత్మ బంధంతో ఆయనను ఆ యుగో పాత నుంచి రాముణ్ణి ఎన్లైటన్ చేసిండు, ఎన్లైటన్ అయిపోయాడు రాముడు. అంటే సీత దూరం వెళ్ళిపోయిన తర్వాత రాముడు అంతర్మధనం మొదలు పెట్టాడు అన్నమాట. అంటే తన ఆత్మ తన నుంచి దూరం అయిపోయినాక రాముడు సమ్ పార్ట్ ఆఫ్ ద ఆత్మ దూరం అయిపోయినాక రాముడు అంతర్మధనం మొదలయ్యి లాస్ట్కు ఆ చిట్ట చివరి బాణము రావణాసురుడు మీద వేయబోయే ముందు రాముడు ఎన్లైటన్ అయ్యాడు అన్నమాట. అయినప్పుడు ఎలా ఎన్లైటన్ అయ్యాడంటే రాముడు యొక్క మణిపూరక చక్రం ఎప్పుడైతే విచ్చుకుందో వెంటనే ఆయన లోపల ఉన్నటువంటి ఇగో అనేది పోయింది. పోయి మణిపూరక చక్రం విచ్చుకోగానే వెంటనే ఆయన యొక్క ప్రాణశక్తి హృదయంలోకి వచ్చేసింది. రాగానే అప్పుడు గుర్తించాడు, ఓ వీడు మన బిడ్డనే కదా, రావణుడు నా మన బిడ్డనే కదా, సీతమ్మ ఆల్రెడీ గుర్తించింది కాబట్టి వాలంటీర్ చేసింది, పోయి నా బిడ్డను రక్షించుకుంటా అని రాముడు అప్పుడు గుర్తించాడు అన్నమాట. గుర్తించగానే వెంటనే రాముడు అర్థం చేసుకున్నాడు, ఓకే అయితే నాలాగే రావణాసురుడు కూడా ఆ యుగో దగ్గరనే ఆగిపోయాడు, ఆ మణిపూరక చక్రం దగ్గరనే ఆగిపోయాడు, కాబట్టి అక్కడ బద్దలు కొడితే రావణాసురుడు కూడా ఎన్లైటన్ అవుతాడని చెప్పి చిట్ట చివరి బాణం రావణాసురుడి బొడ్డు మీద వేయగానే రావణాసురుడు చనిపోతాడు అనమాట. అదేదో మనకు కథలలో విభీషణుడు ఏదో చెప్పాడు రహస్యమని చెప్తారు, కానీ అక్కడ ఉన్నది ఏంటంటే రావణాసురుడు యొక్క ఇగో ఎప్పుడైతే బద్దలైందో అయిపోతాడు, కానీ ప్రాణం పోయే ముందు రావణాసురుడు ఎన్లైటన్ అవుతాడు అనమాట. సో బట్ ఎనీవే వాళ్ళ యొక్క ప్లాన్ అనేది సక్సెస్ అయింది. సో సీతమ్మ అలా ఉండేది అన్ని సంవత్సరాలు, అంటే ఒక సంవత్సరం పాటు సీతమ్మ లంకలో ఉండి మొత్తము తన తపో అగ్నితోటి ఇదంతా పని చేసిన తర్వాత, తపస్సు చేసిన తర్వాత అది ఒక అగ్నిలాగా ఆమెలోంచి బయటకు వచ్చి అంతవరకు జరిగినటువంటి రామరావణ యుద్ధంలో ఏదైతే ఒక నెగిటివిటీ నెగిటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఏర్పడినాయో వాటినన్నిటినీ ఆ అగ్ని దగ్ధం చేసింది. సో ఆ అగ్నిని చూసి మనం ఏమనుకుంటున్నాం, మనకు పురాణాలు ఏం చెప్తున్నాయి, సీతమ్మని తీసుకుపోయి అగ్నిలో అగ్ని పరీక్షకు గురి చేశారు అని చెప్తారనమాట. కానీ అది సీతమ్మను అగ్ని పరీక్షకు ఆమె శీల పరీక్ష కాదు, అది ఆమె అన్ని రోజుల పాటు తపస్సు చేసి ఆ తపస్సులోంచి వచ్చిన అగ్ని ఆ చుట్టుపక్కల ప్రదేశాన్ని అంతటిని హీల్ చేయడాని కోసం అని చెప్పి ఆ అగ్ని హీల్ చేస్తుంది అనమాట, దగ్ధం చేసేస్తుంది అనమాట నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నింటినీ. ఆ తర్వాత సీతమ్మ రావణుడితో వెళ్ళిపోవడము, ఆ తర్వాత కథ అంతా అది వేసగతి. సో అలాగే మరి ద్వాపర యుగంలో ఈ ఈ చక్రాలు ఎట్లా పనిచేశాయంటే, ద్వాపర యుగంలో ఇక్కడ హీరో హీరోయిన్లు ఎవరంటే కర్ణుడు ద్రౌపది ఇద్దరే అనమాట. మహాభారతంలో హీరో హీరోయిన్లు వాళ్ళిద్దరే యాక్చువల్గా. సో ఇక్కడ కర్ణుడు ఏంటంటే పంచపాండవులు అనే వాళ్ళను వాళ్ళు కొత్తగా పుట్టిన న్యూ సోల్స్, వాళ్ళకి అసలు ఏం తెలియదు వాళ్లకు, జస్ట్ కొంచెం నేను అన్న యుగో తప్ప వాళ్ళ దగ్గర ఏమి లేదనమాట. వాళ్ళు ఇంకా కొన్ని జన్మలు ఎత్తాలి, ఇంకా వాళ్ళు నేర్చుకునే చాలా ఉంది, అక్కడ నుంచి వాళ్ళు సోల్ పాత్ లోకి వెళ్లాల్సిన వాళ్ళు వాళ్ళు. సో వాళ్ళు న్యూ సోల్స్ కిందనే వాళ్ళని ట్రీట్ చేస్తారనమాట. కానీ దుర్యోధనుడు వచ్చి మిడిల్ పాత్ లో ఉన్న సోల్ అనమాట, ఇంకా కొన్ని జన్మలు ఎత్తి కొంత అహంకారాన్ని పెంచుకొని క్రిస్ క్రాసింగ్ అంటే సోల్ పాత్ నుంచి అహంకారం పాత్రలు, అహంకారం నుంచి సోల్ పాత్రలకు జంప్ కావాల్సినటువంటి సెంటర్ పాయింట్ లో ఉన్నవాడు అనమాట దుర్యోధనుడు. కనుక దుర్యోధనుడు కూడా కరెక్ట్ గానే తను అనుకున్న ప్రకారం ఎన్లైటన్ అయిపోయాడు, యుద్ధం ద్వారా తను జరగాల్సింది జరిగింది. కానీ కర్ణుడు అనేవాడు చాలా జన్మల యొక్క జ్ఞానంతో జన్మ తీసుకున్నాడు అనమాట. కర్ణుడు సహజ కవచ కుండలాలంట, అంటే తను ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకొని ఎన్నో జన్మల యొక్క ఒక జ్ఞానంతో జన్మ తీసుకున్నాడు కర్ణుడు. ఈజ్ ఆల్రెడీ ఎన్లైటెండ్, పైన జన్మ తీసుకునే ముందే ఈజ్ అందరు ఎన్లైటెండే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ప్రణాళిక ప్రకారం అది మరపులాగా వస్తుంది అనమాట. సో కర్ణుడు కూడా అలా ఎన్లైటన్ అయ్యే జన్మ తీసుకుంటాడు. జన్మ తీసుకున్న తర్వాత కర్ణుడు తల్లి వదిలిపెట్టేస్తుంది కదా, వాళ్ళ రాధ అనే తల్లి పెంచడం వల్ల నా తల్లి నన్ను వదిలేసింది అని చెప్పేసేసి ఒక అభద్రతా భావానికి గురవుతాడు అనమాట కర్ణుడు. ఆ అభద్రత వల్ల అతడు
స్వాదిష్టాల చక్రం దగ్గర ఆగిపోతాడు అతడు. నా తల్లి నన్ను వదిలేసింది, తను ఏదో కోల్పోయాను అంతే, నా జన్మలో నేను కోల్పోయినా. కానీ రాధ ఎంత ప్రేమగా పెంచుతుంది కర్ణుణ్ణి, తన కొడుకు కాదు అని తెలిసినా గానీ ఆమె ఎంతో ప్రేమగా పెంచుతుంది. ఈమె నా తల్లి కాదు అని తెలియకుండా కూడా నా భద్రతా భావం పెంచుకుంటాడు. ఎప్పుడు తెలుస్తుంది ఆయనకు కుంతీదేవి వచ్చిన తర్వాత కదా తెలుస్తుంది ఈయన సొంత తల్లి కాదు అన్న సంగతి. అంటే పెంచినామే బాగానే ఉంది, నా కొడుకు కాదు అని తెలుసు పెంచుకున్నామే. ఆమె షీఈస్ వెరీ గ్రేట్ లేడీ. బట్ ఈయన అంత ప్రేమను పొంది కూడా ఈమె నా తల్లి కాదు అని తెలుసుకోగానే ఆయనకు అభద్రత భావం వచ్చేస్తుంది. రాగానే ఆయన స్వాదిష్టాన చక్రం పొల్యూట్ అయిపోతుంది అనమాట. దానికి తోడు ఆ పొల్యూషన్ తోటి ఆ అభద్రత భావంతో అతడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళగానే అతడు ఆయనను అంగరాజ్యానికి అధిపతిగా అట్లా ఇట్లా చేసి స్నేహభావంతో దగ్గరకు తీసేసరికి ఆయనలో నన్ను దీనికి తోడు స్వయంవరంలో ద్రౌపది ఆయనను రిజెక్ట్ చేస్తుంది అనమాట. ఎందుకు రిజెక్ట్ చేస్తుంది అంటే యాక్చువల్గా హీరో హీరోయిన్లు వీళ్ళిద్దరే అక్కడ. నిజానికి ద్రౌపది కర్ణుడిని పెళ్లి చేసుకోవాలి, అది ఆమెకి ఇష్టం కూడా. ద్రౌపదికి కర్ణుడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం, ఎందుకంటే అతడు ఎన్లైటెన్డ్ బీయింగ్ ఆయన. సో ఆయన సోల్ పాత్కి దగ్గరున్నాడు కాబట్టి అతనిని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ద్రౌపది కూడా అనుకుంది. సారీ అండి, కొంచెం వాటర్ తాగుతాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ పండు. సో అనుకుంటుంది అన్నమాట. కానీ అక్కడ ఆమె ఎప్పుడైతే స్వయంవరంలో కర్ణుడిని రిజెక్ట్ చేస్తుందో కర్ణుడిలో అహంకారం అనేది పెరిగిపోతుంది అన్నమాట. దానికి తోడు దుర్యోధనుడితో స్నేహం ఆయన అహంకారాన్ని ఇంకా ఇంకా ఎలివేట్ చేస్తుంటది. సో ఎప్పుడైతే అహంకారంలో పడిపోతాడో, అంటే ఇక్కడ స్వాధిష్టాన చక్రం పొల్యూట్ అయిపోయింది, అక్కడ మణిపూరక చక్రం పొల్యూట్ అయిపోయింది, ఈ రెండు పొల్యూట్ అయ్యేసరికి కర్ణుడు ఇంకా పైకి పోలేకపోయినాడు అనమాట. ఇంకా పై చక్రాలకు కనెక్ట్ కాలేకపోయాడు. అయితే మరి కర్ణుడికి ఛాన్సెస్ రాలేదా, ఈ చక్రాలను ఎలివేట్ చేసుకోవడానికి ఛాన్సెస్ రాలేదా అంటే వచ్చాయన్నమాట. ఏది అంటే ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ఒక ఛాన్స్ వస్తుంది కర్ణుడికి ఎన్లైటన్ కావడానికి. ఏంటి అంటే ఆమెను వివస్త్రం చేసే టైంలో ఆమె అందరినీ ప్రార్థిస్తుంది, భీష్ముడిని మీరు రక్షించరా, మీరు రక్షించరా, మీరు రక్షించరా అని అందరినీ ప్రార్థిస్తుంటది. పెద్ద వీరాది వీరులు కదా వీళ్ళంతా, మరి అయ్యో జరిగేది అన్యాయం అని చెప్పేసి కర్ణుడు ఎదురు తిరిగుండొచ్చు కదా. అసలు తిరగాలి కర్ణుడు, అక్కడ ఎదురు తిరిగితే ఆయన లోపల ఆ మణిపూరక చక్రం దగ్గర స్వాధిష్టాన చక్రం దగ్గర ఉన్న పొల్యూషన్ అంతా క్లియర్ అయిపోయి హీ విల్ బికమ్ ద రియల్ ఎన్లైటెడ్ పర్సన్ అనమాట. యాజ్ హీ వుడ్ హ్యావ్ బికమ్ ద ఎన్లైటెడ్ పర్సన్. కానీ అక్కడ అతడు తన యొక్క హయ్యర్ సెల్ఫ్ మాట వినలేదు. హయ్యర్ సెల్ఫ్ చెప్పింది కర్ణుడికి నువ్వు వెళ్ళవయ్యా ఆమెను రక్షించవయ్యా అని చెప్పినా కానీ అతడు వినలేకపోయాడు, బికాజ్ ఈ రెండు చక్రాలు పొల్యూట్ అయి ఉన్నాయన్నమాట. ఇక్కడ ద్రౌపది మరి అందరిని అడిగింది కర్ణుడిని ఎందుకు అడగలేదు అంటే అతడిని తను రిజెక్ట్ చేసినందుకు అడగలేదా. నిజానికి ఆమె పెళ్లి చేసుకుందామని అనుకుంది అనమాట స్వయంవరంలో. కానీ ఆమె హయ్యర్ సెల్ఫ్ చెప్తుంది, బికాస్ ద్రౌపది ఈజ్ ద హైయెస్ట్ ఎన్లైటెడ్ బీయింగ్, ఆమె ఆరు చక్రాలు ఎన్లైటెన్ అయ్యి సహస్రారంలో వికసించి ఉన్నటువంటి స్త్రీమూర్తి అనమాట. ఆమెకు ప్రతి నిమిషం ఆమె హయ్యర్ ఆమె అగ్నిపుత్రిక హయ్యర్ సెల్ఫ్ తోటి కనెక్ట్ అయ్యి ఉంటుంది. స్వయంవరంలో కర్ణుని చూడగానే అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే వెంటనే హయ్యర్ సెల్ఫ్ చెప్తుంది, నో 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 హీఈస్ నాట్, ఇది కాదు టైము, అతడు ఇంకా ఎన్లైటెన్ కావాలి కాబట్టి నువ్వు ఇప్పుడు ఆయన రిజెక్ట్ చేయాలి అని చెప్తుంది. చెప్పగానే ఆమె వెంటనే హయ్యర్ సెల్ఫ్ మాట రిజెక్ట్ చేసి కర్ణుడు అసలు ఈ పోటీలో పాల్గొనొద్దు అని చెప్పేస్తారు అనమాట వాళ్ళు. అప్పుడు కర్ణుడికి అహంకారం వచ్చేసి అక్కడ పొల్యూట్ అయిపోతాడు. ఆ టైంలో అయితే అక్కడ ద్రౌపది వస్త్రాపహరణం జరిగేటప్పుడు ఈమెకు అనిపిస్తుంది అనమాట, అయ్యో కర్ణుడిని నేను ఇంత ప్రేమించినా కర్ణుడు కూడా నన్ను ప్రేమించాడు, ఎందుకంటే పైలోకాలలో వాళ్ళిద్దరూ తెలుసు, వాళ్ళిద్దరు ఈక్వల్ మాస్టర్స్ అని తెలుసు వాళ్ళకి. సో కర్ణుడు కూడా నేనంటే ఇష్టమే, మరి నేను కర్ణుడిని అడగనా నన్ను రక్షించు అని చెప్పేసేసి అని ఆమెకు అనిపిస్తుంది. వెంటనే కృష్ణుడు ఆమెకు సజెషన్ ఇస్తాడు అనమాట, నో 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 అడగొద్దు కర్ణుడిని అని చెప్తాడు అనమాట. ఎందుకంటే కర్ణుడు తనంతట తను చెయ్యాల హెల్ప్, తన యొక్క అహంకారాన్ని బద్దలు కొట్టుకొని ద్రౌపదికి హెల్ప్ చేయాలి అక్కడ. కానీ కర్ణుడు చేయలేదన్నమాట, అక్కడ ఆగిపోయాడు. సో అతడి యొక్క ఎన్లైటన్మెంట్ అనేది పోస్ట్ పోన్ అయింది. అసలు అక్కడ కర్ణుడు గనక వెంటనే ద్రౌపదికి సపోర్ట్ చేసి దుర్యోధనులను వాళ్ళను ఎదిరించి ఉంటే, పంచపాండవులతో కలిసి ఉంటే, అక్కడే ద్రౌపది నన్ను పెళ్లి చేసుకునేది అంటే పంచపాండవులతో పాటు ఈయన కూడా భర్తలాగా ఒప్పుకుంది, ఆ మహాభారతం వేరుండేది,
యుద్ధం అయితే తప్పకపోయేది, కానీ ఆ యుద్ధం 18 రోజుల బదులుగా 11 రోజులే జరిగేదట. అండ్ ఆ భగవద్గీత అర్జునుడికి కాకుండా హైయెస్ట్ ఎన్లైటెండ్ సోల్ అయినటువంటి కర్ణుడికి చెప్పబడేదట. ఇది ఆ బుక్ లో ఎంత అద్భుతంగా వివరిస్తారంటే, అంటే దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము ఎక్కడ ఆగిపోతున్నాం, ఏ ఫీలింగ్స్ తోటి మనం, ఏ ఎమోషన్స్ తోటి మనం ఏ చక్రాల దగ్గర ఆగిపోతున్నాం. పోనీ ఆగిపోయిన తర్వాత కూడా ఆ చక్రాల నుంచి మనం బయటికి రావడానికి మనకు ఎన్నో అవకాశాలు వస్తాయి. ఇప్పుడు ఆ ద్రౌపది వస్త్రాపహరణం అనేది ఒక అవకాశం వచ్చింది, కానీ ఆయన స్పందించలేదు, కరెక్ట్ గా వినలేదు, హయ్యర్ సెల్ఫ్ చెప్పింది వినలేదు. అసలు ఆయన పేరే కర్ణుడు, కర్ణుడు అంటేనే ఇన్నర్ ఇయర్, ఇయర్ కర్ణం, కర్ణము అంటే ఏంటి, ఇయర్ చెవు అంటే. ఆయన ఎప్పుడు తన లోపలిని వినాలి, మనం కూడా వినాలి, మన లోపల ఉన్నది ఏంటో చెప్తున్నది వినాలన్నమాట. విన్నప్పుడు మనము సరైన పాత్రలో ఉంటాం అన్నమాట. కర్ణుడు తన లోపల తన హయ్యర్ సెల్ఫ్ చెప్తున్నది వినలేదు, అంటే కర్ణుడు అని పేరు పెట్టుకొని కూడా కర్ణుడి లాగా వినలేదు. పైగా ద్రౌపదిని వస్త్రాపహరణం చేస్తున్నప్పుడు కొంచెం కూడా కరుణ చూపించలేదు ఆయన. కర్ణుడు అంటే ఇయర్ అండ్ కరుణ రెండుటికి ఆయన ప్రతీక అనమాట. ఆ రెండింటిని ఎగ్జిబిట్ చేయలేదు ఆయన. సో రెండింటిని చేయలేకపోయాడు కాబట్టి ఆయన అప్పుడు ఎన్లైటన్మెంట్ కాలేదు, భగవద్గీతను మిస్ అయ్యాడు, అండ్ ఎప్పుడు చనిపోయే ముందు ఎన్లైటన్ అయ్యాడు. ఓకే, తను ఎప్పుడైనా చనిపోయేటప్పుడు ఎన్లైటన్ కావడం కాదు, చనిపోయేటప్పుడు ఎన్లైటన్ అయితే ఏమైతుంది, మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత అర్ర అన్న నాలుక గర్చుకొని మళ్ళీ కొత్త కొత్త ఎక్స్పీరియన్స్లు తీసుకొని మళ్ళీ దిగాల్సి వస్తుంది కిందికి. అదే మనము మంచిగా ఉన్నప్పుడే ఎన్లైటన్ అయ్యామంటే ఆ ఎన్లైటన్ లైఫ్ను చక్కగా, ఇంకా మనం బుద్ధుడు ఉన్నాడు, ఎన్లైటన్ అయ్యాడు, అద్భుతంగా ఆయన జీవితాన్ని సాగించుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. సో అలా ఒక కర్ణుడి యొక్క లైఫ్ను గురించి చక్కగా చెప్తా. అంటే ద్రౌపది కర్ణుడికి అడుగడుగున సహాయం చేస్తూనే వచ్చింది, ఎందుకంటే హీఈస్ అన్ ఎన్లైటన్ బీయింగ్ అని తెలుసు ఆమెకు. పైన ఇప్పుడు మళ్ళా ఆయన అక్కడికి వెళ్ళాలి, ఆ సోల్ పాత్ర టచ్ చేయాలన్నమాట. సో కృష్ణుడు కూడా హెల్ప్ చేస్తూనే ఉంటాడు కర్ణుడికి. అయ్యో నీ మీ తల్లి ఈమె, నువ్వు అసలు ఇట్లుంటే ఇట్లుంటది, ఇట్లుంటే ఇట్లుంటది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ ఆయన వినడు, అక్కడ వినలేదు, ఇక్కడ కరుణ చూపించలేదు, రెండింటి దగ్గర ఫెయిల్ అయిపోయాడు అనమాట. వస్త్రాపహరణం అప్పుడు కరుణ చూపించలేదు, కృష్ణుడు చెప్పినప్పుడు వినలేదు, రెండు చేయలేదు. కాబట్టి ఆయన అలా లేట్ అయిపోయింది అనమాట, ఆయన ఎన్లైటన్మెంట్ అనేది లేట్ అయిపోయింది. సో కానీ ఎంత లేట్ అయినా అక్కడ ఆయన పొందాల్సిన అన్ని పొందుతాడు, బట్ లైఫ్ ఎక్స్టెండ్ అవుతుంది అన్నమాట. సో ఇది చెప్తుంది. ఇంకా పాండవులను అసలు న్యూ సోల్స్ కింద పెట్టేసి వాళ్ళని పక్కన పెట్టేసేసి కర్ణుడితోటే లైఫ్ మహాభారతం అంతా చెప్పేస్తారు అనమాట ఈ బుక్ లో. సో అలాగే కలియుగంలో తీసుకుంటే మనకు బుద్ధుడు యశోధర వీళ్ళిద్దరు లాగా జన్మ తీసుకున్నారు అనమాట, విష్ణుమూర్తి అండ్ లక్ష్మీదేవి. సో లక్ష్మీదేవి లాగా జన్మ తీసుకున్న యశోధర, షీఈస్ ద అల్టిమేట్ ఎన్లైటెండ్ లేడీ, షీఈస్. మరి ఇక్కడ బుద్ధుడు ఏమయ్యాడు, బుద్ధుడు కూడా ఎన్లైటెండ్ ఆల్రెడీ పైన లోకాలలో ఎన్లైటెన్ అయ్యే కిందికి దిగి వచ్చాడు అనమాట. ఏమని సోల్ పాత్ర టచ్ చేయడానికి వచ్చాడు ఇక్కడికి. అప్పుడు ఏం జరిగిందంటే, ఇతడు గొప్ప సన్యాసి అవుతాడని చెప్పి ఆయన జాతకాల్లోనే రాసుంది కదా, హీ విల్ బి లైక్ అన్ ఎన్లైటెండ్ బుద్ధ అని చెప్పేసి జాతకాల్లోనే రాశారు. అది చూసి వాళ్ళ నాన్న భయపడిపోయాడు, అమ్మో నా కొడుకు ఎక్కడ సన్యాసి అయిపోతాడు అని భయమయ్యి, భయపడుతూనే 32 ఏళ్ల పాటు బుద్ధుణ్ణి కట్టెలిలో చేసి పెడతాడు అనమాట. అంటే అన్ని సంవత్సరాలు వాళ్ళ నాన్న భయాన్ని చూశాడు అనమాట బుద్ధుడు. అలా వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి భయపడుతున్న చూసి బుద్ధుడు యొక్క ఏ చక్రంలో పొల్యూట్ అయిపోయి ఉంటదండి, బుద్ధుడి యొక్క మూలాధార చక్రం పొల్యూట్ అయిపోయింది. మూలాధార చక్రం అనేది భయంతో పొడుచుకుపోతుంది అనమాట. అంటే బుద్ధుడు మూలాధారం దగ్గరనే ఎన్లైటన్, బుద్ధుడి అక్కడే పొల్యూట్ అయిపోయాడు. సో అది ఆయన భయం కాదు, వాళ్ళ నాన్న భయం అనమాట. వాళ్ళ నాన్న భయాలన్నీ అక్కడ పెడతారు. ఇప్పుడు చూడండి బయట ప్రపంచంలో చూస్తే తల్లిదండ్రులు ఎన్ని భయాలు పిల్లలకు నూరు పోస్తున్నారు, పాపం పిల్లలందరూ ఎన్లైటన్ బీయింగ్సే. కానీ సొసైటీ తల్లిదండ్రులు టీచర్లు వాళ్ళ భయాలను అన్ని తీసుకొచ్చి పిల్లల మీద నూరేసరికి బుద్ధుల లాగానే తయారైపోతారు అనమాట వాళ్ళు కూడా, ఎక్కడో ఒక దగ్గర ఎదిరించడానికి తయారవుతారు వాళ్ళు. సో బుద్ధుడు అన్ని రోజులు వాళ్ళ నాన్న పెట్టిన భయాలను పడి ప్రపంచంలో ఉన్న భయాలను దుఃఖాలను కాదు ఆయన
చేయడానికి. ప్రపంచంలో కూడా మా నాన్నలాగానే ప్రపంచం అంతా కూడా బాధపడుతుంది, ప్రపంచం అంతా దుఃఖపడుతుంది, ప్రపంచం అంతా భయపడుతుంది. దీని నుంచి నేను బయటికి తీయగలిగినటువంటి సత్యాన్ని వెతుకుతాను అని చెప్పేసేసి ఆయన బయటకు వచ్చాడు అన్నమాట. బయటకు వచ్చి ధ్యానం చేసి ఆ సత్యాన్ని తెలుసుకొని హీ హాస్ బికమ్ ఎన్ ఎన్లైటెడ్ బుద్ధ. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన తిరిగి మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చాడా రాజ్యాన్ని పరిపాలించుకోవడానికి? రాలేదు. అంటే అక్కడ ఏ సంపదల కోసమో అహంకారం, నేను ఒక రాజుకు ఒక రాజ్యానికి రాకుమారుడిని అని కాకుండా, నేను ఒక బుద్ధుణ్ణి, నేను ఒక అందరికీ నేను సంబంధించిన వాడిని, నేను ఒక్క నా తండ్రికే కాదు, నా రాజ్యానికే కాదు, నేను ఈ ప్రపంచానికి సంబంధించిన వాడిని అని చెప్పేసేసి ఆయన తెలుసుకున్న సత్యాన్ని అందరికీ బోధిస్తూ ధ్యానాన్ని బోధిస్తూ తిరిగాడు. మరి యశోధర ఏం చేసింది? ఇంట్లోనే కూర్చొని చక్కగా ఏ క్షణంలో కూడా ఆమె బాధపడలేదు. అయ్యో నా భర్త వెళ్ళిపోయాడే, నేను ఎలా బతకాలి, నన్ను ఇంట్లో అన్యాయం చేశాడని ఆమె ఏనాడో బాధపడలేదు. ఆమెకు తెలుసు బుద్ధుడు ఏ క్షణంలోనే వెళ్ళిపోతాడని తెలుసు. బికాస్ ఆమె ఆమె ఎప్పుడు కూడా తన హయ్యర్ సెల్ఫ్ తోటి కనెక్ట్ అయ్యి ఉంది. ఆమె ఎప్పుడు కూడా దివ్య ప్రణాళికను మర్చిపోలేదు. అందుకోసం అని చెప్పి ఆమెకు బుద్ధుడు ఏదో ఒక రోజు వెళ్తాడని తెలుసు, ఏదో ఒక రోజు సత్యం కనుక్కుంటాడని తెలుసు, మళ్ళీ తిరిగి వస్తాడని చెప్పి తెలుసు, మళ్ళీ తండ్రిని కొడుకుని తీసుకొని వెళ్తాడని తెలుసు. మేమందరం కూడా ఆయననే ఫాలో చేయాలని కూడా తెలుసు ఆమెకు. సో అలా మన యొక్క మూడు చక్రాలను గురించి, మూలాధార చక్రం భయంతో, స్వాధిష్టాన చక్రం అభద్రతా భావంతో, మణిపూరక చక్రం అనేది అహంకారంతో, ఎప్పుడు మనం పొల్యూట్ కావడానికి ఎన్నో అవకాశాలు పొంచి ఉంటాయి. మనము వాటిని గుర్తించుకుంటూ, అంటే వాళ్ళంత పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళకు అట్లాంటి అనుభవాలు వచ్చినాయంటే మనకు మనకు కూడా వస్తాయి. పోయి ఎవరన్నా పెళ్లికి పోయి ఎవరైనా చుట్టాలతో నలుగురితో మాట్లాడితే మన ఎన్ని చక్రాలు పొల్యూట్ అయితే మనకు కూడా తెలుస్తూనే ఉంటుంది కదా. ఫోన్లో కాసేపు గంట సేపు మాట్లాడితే ఏ చక్రం పొల్యూట్ అయిందో అర్థమైపోతూనే ఉంటుంది. ఒక దిక్కుమాల సీరియల్ చూస్తే ఏ చక్రం పొల్యూట్ అవుతుందో అర్థమైపోతూనే ఉంటుంది. సో అట్లా ప్రతి క్షణం మన జీవితంలో కూడా మనకు ఎప్పుడు కూడా ఈ ఈ ఆరు చక్రాలలో ఎక్కడ ప్రాణశక్తి ఆగిపోతుందో మనకు అర్థమైతూనే ఉంటుంది అన్నమాట. అది మనం ఎప్పుడు అర్థమవుతుంది? మనం ధ్యానం చేసి ఎప్పటికప్పుడు మన హయ్యర్ సెల్ఫ్ తోటి కనెక్ట్ అయి ఉంటే, లోపల నుంచి ఉన్నటువంటి ఆ ఇంట్యూషన్ మన లోపల ఇయర్ను తెరుచుకుంటే, లో చెవిని తెరుచుకుంటే మన లోపల ఉన్నటువంటి ఆ హయ్యర్ సెల్ఫ్ చెప్పేటువంటి మాటలు మనకు అర్థమవుతాయి. ఎప్పుడన్నా మనకు అనవసరమైన కన్వర్జేషన్లో మనం పార్టిసిపేట్ చేసినప్పుడు సడన్ గా మనకు అనిపిస్తుంది, చాలు ఇక్కడ ఆపేద్దాం అనిపిస్తుంది, అనిపించి సడన్ గా లేసి ఓకే అబ్బా బాయ్ బాయ్ నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోతాం మనం అక్కడ నుంచి. దట్ ఈస్ ద కరెక్ట్ థింగ్ అన్నమాట. సో అలా మనము విత్డ్రాయల్ ఎక్కడ విత్డ్రా కావాలి అనేది తెలుసుకోవాలన్నమాట. ఈ మూడు చక్రాలను మనం సరిగా పెట్టుకోవాలంటే, మనం ఓ ఆరు చక్రాలను మనం ఏమి హైలైట్ చేసుకోవాల్సిన లేదు. ఈ మూడు చక్రాలు బాగుంటే మిగతా మూడు చక్రాలు లక్షణంగా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఈ బేస్లో, అంటే ఈ మూడు చక్రాలు ఒక చెట్టుకు వేర్ల లాంటివి అన్నమాట. వేర్లకు పురుగు పడితే చెట్టుకు మందేస్తే లాభం లేదు కదా. మనము వేర్లను బాగు చేసుకోవాలి ఫస్ట్ మనం. కాబట్టి ఈ ఈ మూడు చక్రాల లెవెల్లో మనం ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత ఇదిగా మనకు మన యొక్క ఆత్మ ప్రయాణం అనేది ముందుకు సాగుతూ ఉంటుంది. మనము మన యొక్క జన్మ ప్రణాళిక అనేది పర్ఫెక్ట్ గా సాగుతుంది అన్నమాట. సో ఈ 1000 Seeds of Joy ద్వారా ఆనంద్ కర్ణేష్ గారు ఇలాంటి చక్కటి సబ్జెక్ట్ అంతా మనకు బాగా ఇచ్చారు. అది చాలా పెద్ద పుస్తకము, దాదాపు 400 pages బుక్. దానిని మనము ఇలా కాస్త టైంలో చెప్పడం అనేది సూది బెజ్జంలోంచి మన ఏనుగును దూర్చినట్టు అన్నమాట. కానీ నాకు దొరికిన కాస్త సమయంలో నేను కొంచెం జస్ట్ నేను అర్థం చేసుకొని నేను నా లైఫ్లో ప్రాక్టీస్ చేస్తున్న దాన్ని మీతో నేను పంచుకున్నాను. అండ్ టైమ్, చంద్రశేఖర్ గారు టైం ఉందా? ఓకే. సో కాసేపు ఒక 5 నిమిషం మెడిటేషన్ కన్నా ముందు ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మేడం చెప్పిన సబ్జెక్ట్ లో మీకు ఎవరికన్నా డౌట్స్ ఏదన్నా ఉంటే ఆస్క్ క్వశ్చన్. అక్కడ మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న హ్యాండ్ బొమ్మని రేజ్ చేయండి, వారికి మాత్రం మైక్ ఇవ్వబడుతుంది. మీరు ఏదన్నా ఇప్పటి వరకు మేడం చెప్పిన దాంట్లో మీరు ఏదైనా క్వశ్చన్ చేయదలుచుకుంటే మీ చెయ్యి గుర్తు ఏదైతే ఉందో దాన్ని రేజ్ చేయండి, వారికి మైక్ ఇవ్వడం జరుగుతుంది.
ఎస్ కోమలపాటి నమస్తే అండి. అడగండి సార్, కోమలపాటి మారుతి గారు అడగండి మీ క్వశ్చన్. నమస్తే అండి. అంటే అదే నేను కొత్తకోణంలో చెప్పారండి మహాభారతం రామాయణం. అంటే మామూలుగా యథాతథంగా చదివాను నేను 2001 నుంచి. అంటే మెడిటేషన్ ధ్యానానంద ప్రదేశ్ అప్పట్లో వేయించుకున్నాను. అంటే తర్వాత డిస్కనెక్ట్ అయ్యాను. నా జాబ్ మీ పేరు నర్సరావుపేట నుంచి అండి. నర్సరావుపేట నుంచి. రైట్ రైట్ నర్సరావుపేట. అదే కొత్తకోణంలో చెప్పారు. కానీ ఉంది కానండి. అంటే ఒకప్పుడు పిరమిడ్ అంటే ఈ అంటే ధ్యానం అనేది ఉంది ఈజిప్ట్ ఇజ్రాయెల్ అదే ఏరియాలో. అది మొత్తం వ్యానిష్ అయిపోయింది కదండి. మళ్ళీ మనకి పిరమిడ్ పత్రిక ద్వారా స్టార్ట్ అయింది. అంటే మెడిటేషన్ అనేది ఉండాలి, ప్లస్ మన కర్మ కూడా కర్మణ్యవాధికారస్తే మాపలేశ కదాచన. మన సనాతన ధర్మం కూడా అంటే స్ట్రాంగ్ గా ఉంటేనే మనం అసలు జ్ఞానంలోకి వచ్చామంటేనే మూలం అదే కదా సనాతన ధర్మం. అంటే కొన్ని కొన్ని అంటే ఇప్పుడు జరుగుతున్న వార్తలు బయట నుంచి వచ్చేవి కొన్ని చూస్తుంటే కొద్దిగా అంటే కొద్దిగా అంటే లైట్ గా మీరు అంటే మీరు ఇప్పుడే చెప్పారు స్వాధిష్టానంలో భయం అవి ఉంటాయి అని చెప్పేసి. అంటే కొంత భయం మళ్ళీ ఫ్యూచర్ లో మన జనరేషన్స్ ఏమవుతాయి. మెడిటేషన్ మనం చేస్తాం బానే ఉంది. అసలు ఈజిప్ట్ లో ఆ మెడిటేషన్ చేసే వాళ్ళే ఇప్పుడు కనుమరుగైపోయారు. 1/4 ఇప్పుడు 100లో 25 మంది ఒక వర్గం వాళ్ళు ఉన్నారు. 1/3 ఒక వర్గం వాళ్ళు ఉన్నారు. మొత్తం మనం 100 కోట్లు అంటున్నారు కానీ ఈ సనాతన ధర్మంలో సరే 100 కోట్లు ఉన్నా కానీ ఈ ధర్మాన్ని పర్ఫెక్ట్ గా పాటించే వాళ్ళు చాలా తక్కువగానే ఉన్నారు. అంటే ఈ మనం అంటే ధర్మాన్ని అదే మెడిటేషన్ చేయడంతో పాటు మన ధర్మాన్ని కూడా మనం సనాతన ధర్మాన్ని కూడా కొంత ఫాలో అయితే బాగుంటుందని. అంటే ఫ్యూచర్ లో ఏం కాదని నేను ఈ అంటే ఈ భయం ఈ క్వశ్చన్స్ నేను మాస్టర్స్ కొంతమందిని అడిగాను. ఏం కాదు అంత బానే ఉంటుంది నిన్న అని మన థాట్స్ తో మన మాస్టర్స్ అందరూ అంత బానే చేస్తున్నారు అంటున్నారు. కానీ మనం మన కర్మ కూడా మనం చేయాలి కదా. మా కర్మణ్యవాది అంటే మన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం అంత మాస్టర్స్ ఏదో హెల్ప్ చేస్తారు అనేసి నేను నా భయాన్ని నా దీని గురించి అడిగానండి. అంటే ఫ్యూచర్ లో అంటే ఈ మధ్యలో అంటే ఈ కొంతమంది కొంత పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ పెరిగితే ఏమైపోతుందో అనే అంటే కొన్ని డౌట్స్ ఉన్నాయండి. అవి మీకు అంటే మీకు మీ దృష్టికి అదే అంటే ఇది సబ్జెక్టివ్ క్వశ్చన్ కాదా నాకు తెలియదు కానీ మీకు అవకాశం ఉంటే చెప్పండి. మార్పు మార్పు అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుందండి. అయితే ఈజిప్ట్ లో పిరమిడ్ కల్చర్ అనేది క్వశ్చన్ క్లియర్ గా చెప్పేసండి. అంతే ఇంతసేపు మీరు చెప్పారు కానీ అసలు క్వశ్చన్ అర్థం కాలేదు అంట. మేడం చెప్పింది అనుకంటే ఎక్కువ చెప్పారు మీరు. ఆయన క్వశ్చన్ అర్థం కాలేదు. కాదండి క్వశ్చన్ ఏంటంటే ఏదైనా సార్ క్వశ్చన్ అడిగినప్పుడు ఎట్లా ఉండాలంటే ఒక్కటే బిట్ లో చెప్పాలి. మీరు అంత స్టోరీ చెప్పారు మీకు ఏం కాదు చెప్పండి. ఏం లేదండి మీ డౌట్ జస్ట్ అంటే నేను చూసిన ఓకే అండి మేడం చెప్తున్నారు. ఓకే ఓకే ఇప్పుడు ఈజిప్ట్ లో అంతరించిపోయింది అంటున్నారు. ఎక్కడ ఏది అంతరించిపోదండి? ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ఆ జ్ఞాన ప్రవాహం అనేది సాగుతూనే ఉంటుంది. మీరే పుట్టారేమో ఈజిప్ట్ లో, అప్పుడున్న ఈజిప్ట్ లో మాస్టర్ లాగా మళ్ళీ మీరే జన్మ తీసుకున్నారేమో. ఇప్పుడు మీరు చెప్పండి ధ్యానము ఈజిప్ట్ లో వాళ్లే చెప్పాలనేముంది. తర్వాత సనాతన ధర్మం అనేది అది అతి ప్రాచీనమైన ధర్మము, ఎప్పటికీ అది అలా ఫ్లరిష్ అవుతూనే ఉంటుంది. సో మనం చేద్దాం అయిపోయింది అని బాధపడే బదులు మనం ఏం చేయాలో చూసుకుంటే సరిపోతుంది. అక్కడ మనకు తెలుసు ధ్యానం తెలుసు, మనం ధ్యానం గురించి చెప్దాం అందరికి. మనకు తెలుసు ధర్మం ఏంటో, ధర్మం చెప్దాం. శాకాహారం గురించి చెప్దాం, చక్కటి పుస్తకాలను అందరికి పరిచయం చేద్దాం. మనం చేద్దాం, జరుగుతున్న దాని గురించి బాధపడడం కాదు, మనమేం చేయగలమో చూసుకోవాలి. ఇక్కడ చంద్రశేఖర్ క్వశ్చన్. ఓకే అండి, ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేసేసి ఈ సెషన్ మనం క్లోజ్ చేసుకోబోతున్నాం. నేను చేపిస్తాను. వాణి మేడం మెడిటేషన్ చేపిస్తున్నారు. ఓకే అందరూ హాయిగా కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, కళ్ళు 2 మూసుకొని, చేతులు వ్రేళ్లలో వ్రేళ్ళు ఉంచుకొని హాయిగా స్థిర సుఖాసనంలో చక్కగా కూర్చుందాం.
ఏ ఆలోచనలో అవసరం లేదు. అతి సహజంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఆహ్లాదంగా గమనిస్తూ శ్వాసానుసంధానం చేద్దాం. మన శ్వాసే మన గురువు, మన గురువుతో కలిసి మనం మన లోపలికి హాయిగా ఆహ్లాదంగా అంతర్ ప్రయాణం చేద్దాం. మన పూర్ణాత్మతో మనము అనుసంధానం అయిదాం. ఆ పూర్ణాత్మ చెప్పేటువంటి అద్భుతమైన సందేశాలను శ్రద్ధగా విందాం. మెల్లమెల్లగా శ్వాస చిన్నదైతూ రెండు కనుబొమ్మల మధ్యన స్థితమైపోతోంది. మెల్లమెల్లగా శ్వాస చిన్నదైతూ రెండు కనుబొమ్మల మధ్యన స్థితమైపోతోంది. చక్కటి ఆలోచన ముక్త స్థితికి వస్తున్నాము. హాయిగా తేలిగ్గా ఉంది. చక్కటి ఆలోచన రహిత స్థితిలో శరీరం అంతా హాయిగా తేలిగ్గా మారిపోతుంది. మెల్లమెల్లగా తలపై ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం తెరుచుకుంటోంది. మన చుట్టూ విశ్వంలో ఉన్నటువంటి అద్భుతమైన విశ్వమయ ప్రాణశక్తి బ్రహ్మరంధ్రం గుండా తల లోపలికి ప్రవేశిస్తోంది. తల భాగాన్ని, నుదుటి భాగాన్ని, ముఖాన్నంతటిని విశ్వమయ ప్రాణశక్తి నింపేస్తోంది. తెల్లటి పొగమంచుల విశ్వమయ ప్రాణశక్తి బ్రహ్మరంధ్రం గుండా తల లోపలికి ప్రవేశిస్తూ తలలోని ప్రతి ఒక్క కణాన్ని శక్తివంతం చేస్తోంది. తల భాగం అంతా విశ్వమయ ప్రాణశక్తితో నిండిపోతుంది. మెల్లమెల్లగా గొంతు భాగం అంతా విశ్వశక్తితో నిండిపోతుంది. కుడి చేయి ప్రాణశక్తితో నింపబడుతోంది. ఎడమ చేయి అంతా కూడా విశ్వమయ ప్రాణశక్తితో నింపబడుతోంది. తెల్లటి పొగమంచు లాంటి విశ్వమయ ప్రాణశక్తి కుడి చేతిలోని ప్రతి ఒక్క కణాన్ని శక్తివంతం చేస్తోంది. ఎడమ చేతిలోని ప్రతి ఒక్క కణాన్ని శక్తివంతం చేస్తోంది. మెల్లమెల్లగా ఛాతీ భాగం అంతా కూడా ప్రతి ఒక్క కణం కూడా విశ్వమయ ప్రాణశక్తితో నిండిపోతోంది. కడుపు భాగము, నడుము భాగము, కుడికాలు ప్రతి ఒక్క కణం కూడా విశ్వమయ ప్రాణశక్తితో నింపివేయబడుతోంది. ఎడమకాలు తెల్లటి పొగ మంచు లాంటి అద్భుతమైన విశ్వమయ ప్రాణశక్తితో ఎడమకాలంతా కూడా ప్రతి ఒక్క కణం నింపబడుతోంది. వీపు భాగం అంతా కూడా ప్రాణశక్తిమయమైపోతోంది. తల నుంచి మొదలుకొని అరికాళ్ళ వరకు మన భౌతిక శరీరం అంతా కూడా
తెల్లటి పొగ మంచు లాంటి విశ్వమయ ప్రాణశక్తితో నిండిపోయింది. మన యొక్క భౌతికమయ శరీరం అంతా కూడా కాంతిమయ శరీరంలా మారిపోయింది. విశ్వమయ ప్రాణశక్తితో నింపివేయబడినటువంటి తగదగలాడే కాంతిమయ దేహాన్ని మనం చూసుకుంటున్నాము. శరీరపు లోపలి భాగాలన్నీ కూడా విశ్వశక్తితో నిండిపోతున్నాయి. ప్రతి ఒక్క కణం కూడా శక్తి ప్రవాహంలో మునిగిపోతుంది. మన శరీరం చుట్టూ విస్తరించి ఉన్నటువంటి ప్రాణమయ కోశమంతా కూడా విశ్వమయ ప్రాణశక్తితో నిండిపోతుంది. సూక్ష్మనాడి మండలం అంతా కూడా శక్తివంతమవుతోంది. ఆ సూక్ష్మనాడి మండలం పైన ఉన్నటువంటి అనేకానేక జన్మలకు సంబంధించిన బ్లాక్స్ అన్నీ కూడా శుద్ధి చేయబడుతున్నాయి. ప్రాణమయ కోశంలో ఉన్నటువంటి సూక్ష్మనాడి మండలం సూక్ష్మ మేరుదండం పైన ఉన్నటువంటి కుండలినిలో ఉన్నటువంటి మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞాచక్రం అంతా కూడా అద్భుతమైన విశ్వమయ ప్రాణశక్తితో చైతన్యవంతం చేయబడుతున్నాయి. మెల్లమెల్లగా సహస్రార స్థితిలోకి మనం చేరుకుంటున్నాము. మన తలపై 1000 దళముల బంగారు రంగు పద్మంలా మన యొక్క సహస్రారం విచ్చుకొని ఉంది. ఎన్నెన్నో డైమెన్షన్స్లో, వేల కొద్ది డైమెన్షన్స్లో, వేలకు వేల కౌశల్యాలతో, స్కిల్స్తో, సృజనాత్మకతలతో మనము చక్కటి పరమానంద స్థితిని అనుభవిస్తున్నాము. ఈ యొక్క స్థితిలో మన యొక్క నిజస్థితిని మనం గుర్తించుకుంటున్నాము. మనమంతా కూడా అనేకానేక నక్షత్ర లోకాల నుంచి దివ్య ప్రణాళికలో భాగంగా మన యొక్క జన్మను మనమే ఎన్నుకుని ఇక్కడ జన్మించి ఉన్నాము. ధ్యాన స్థితిలో ఉంటూ ప్రతి క్షణం మన యొక్క పూర్ణాత్మతో మమేకమవుతూ, పూర్ణాత్మ నుంచి సందేశాలు అందుకుంటూ మన యొక్క జన్మ ప్రణాళికను మనం పూర్తి చేసుకుంటున్నాము. ఇంతవరకు మన యొక్క భౌతికమయ దేహాన్ని విశ్వమయ ప్రాణశక్తితో నింపివేసి ప్రాణమయ కోశాన్ని శుద్ధి చేసి, కుండలిని జాగృతం చేసి, మన సహస్రార స్థితిలో మన నిజస్థితిని మనకు తెలియచేసినటువంటి విశ్వమయ ప్రాణశక్తికి మళ్ళీ బ్రహ్మరంధ్రం గుండా కాస్మోస్లోకి వెళ్ళిపోతున్నటువంటి విశ్వమయ ప్రాణశక్తికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. ప్రతి క్షణం దివ్య జ్ఞాన ప్రకాశంతో వెలిగిపోతున్నటువంటి ఎన్లైటెండ్ మాస్టర్స్గా మనల్ని మనం గుర్తించుకుంటున్నాం. ప్రతి క్షణం బ్రహ్మానందంలో పరమానందంతో జీవించే మనకు మనం శబాష్ అనుకుందాం. జస్ట్ బీ విత్ యువర్ బ్రెత్. మెల్లమెల్లగా మీ రెండు అరచేతులు కళ్ళ మీద ఉంచుకుంటూ 5 4 3 2 1
జీరో. మెల్లిగా రెండు చేతులు తీసేస్తూ కళ్ళు తెరుద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంతవరకు నాకు ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి పిఎస్ఎస్ఎం భాగ్యనగర్ మాస్టర్స్కి, చంద్రశేఖర్ గారికి, పూలా గారికి, మరి లక్ష్మి మేడంకి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మి మేడం సార్ మాట్లాడండి. మేడం మళ్ళీ మనం చాలా బాగా చెప్పారు క్లాసు, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. సో మళ్ళీ ఏ ఎమోషన్స్ అయితే ఏ ఫీలింగ్స్ అయితే తెలిసి కూడా మనం ఆగిపోతామో అక్కడ బ్లాక్స్ ఏర్పడి ఆ చక్రాస్ యాక్టివేట్ అవ్వని చక్రాస్ గురించి కూడా చాలా బాగా చెప్పారు. భయం అనేది మూలాధారంలో, అలాగే మన కళ్ళ ముందు కనబడుతున్న తప్పుని కూడా మనం ఖండించకపోతే ఏ చక్రాల్లో మనం ఆగిపోతాము అనేది చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇప్పుడు మాకు అవసరం అది, కాబట్టి అది ఎవరికి ఏది అవసరమో అది తీసుకోండి సార్. అదే అదే ఇప్పుడు మాకు, ఎందుకంటే మరి ఏ చక్రం దగ్గర ఆగిపోతే అది ఓరాయిలింగ్ చేయించుకోండి సార్. చేయించుకోవాలి, ఎలా ఓవర్కమ్ అవ్వాలి అవ్వచ్చు అనేది బాగా చెప్పారు మూలాధారం. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నా అంతా మూలాధారంలో కానీ స్వాధిష్టానంలో మణిపూర్వకం దగ్గర ఆగిపోతున్నాము. ఈ చక్రాస్ అన్నిటిని మనం ఓవర్కమ్ అయితేనే తర్వాత చక్రాస్ గురించి మనం వెళ్ళగలుగుతాము. చాలా అద్భుతంగా చక్రాలు తీసుకొని తర్వాత చక్రాలు అన్ని ఓపెన్ అయి ఉన్నాం, కనెక్ట్ కాలేకపోతున్నాం, దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు అనేది బాగా చెప్పారు మీరు. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మన కడతాల్ పిరమిడ్ ట్రస్ట్ నుంచి కూడా సురేష్ బాబు గారు పార్టిసిపేట్ చేశారు ఈ ప్రోగ్రామ్ లో సార్, నమస్తే సార్, థాంక్స్ చెప్తున్నాం. ఒక్క నిమిషం వాళ్ళు కూడా యా అన్మ్యూట్ కావట్లేదు వాళ్ళు. సురేష్ గారు మీ మేడం వాణి మేడం సార్ నమస్కారం. నేను మా మిస్సెస్ ఇద్దరం కూడా మీ జ్ఞాన సందేశాన్ని చక్కగా శ్రద్ధగా విన్నాము. బుక్ యాక్చువల్గా నేను స్టార్ట్ చేశాను ఒక 1 వీక్ అవుతుంది, కానీ ఐ థింక్ ఇస్ ఓన్లీ అంటే ఓన్లీ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చారా మీరు బుక్ గురించి నేను అనుకుంటున్నాను. అంతే సార్, నేను ఒక ఎలిమెంట్ తీసుకున్నా అంతే, చక్రాస్ అని ఒక ఎలిమెంట్ తీసుకొని బుక్ నిండా తిప్పాను అన్నమాట. దాన్ని అంటే నేను బుక్ చాలా సార్లు చదివాల్సి వచ్చింది, కానీ చదివినప్పుడల్లా కొత్త పాయింట్ నాకు తెలుస్తుంది అనమాట దాంట్లో. ఎన్నిసార్లు చదివినా తప్పలేదు ఆ బుక్ ని. సో నేనేం చేశానంటే చక్రాస్ అని ఒక ఎలిమెంట్ తీసుకొని అన్ని చాప్టర్స్ లో చక్రాస్ అనే ఎలిమెంట్ ఎలా తిప్పుకుంటూ వచ్చారు అనేది నేను అది కూడా చాలా బ్రీఫ్ గా సార్, చాలా డీటెయిల్ గా ఇచ్చారు మేడం. ఎందుకంటే ఆల్మోస్ట్ త్రేతాయుగం నుంచి ద్వాపర యుగం, కలియుగం మూడు యుగాల్లో కూడా గ్రేట్ మాస్టర్స్ ఎలా వారి ఎన్లైటన్మెంట్ పొందారనేది చాలా చక్కగా తీసుకొచ్చారు. లక్ష్మీ మేడం చెప్పినట్టు నేను ఆ మూడు చక్రాల దగ్గర మనం ఎలా మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలనేది చెప్పడానికి నేను ఈరోజు మేడం కరెక్ట్ గా చెప్పారు. మాస్టర్స్ అందరికీ కూడా ఎంతో ఎన్లైటన్మెంట్ గా ఉంది ఈ రోజు ఈ సెషన్ ఎస్పెషల్లీ. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ బుక్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది మీరు చెప్పడం వలన. సో ఐ రీడ్ ఇట్ వర్డ్ బై వర్డ్ నౌ, కొంచెం వేగ్గా వెళ్ళాను, తప్పకుండా మీ డీటెయిల్ గా వెళ్తాను. అలాగే మూర్తులు లక్ష్మీ మేడం, దూలిపూడి చంద్రశేఖర్ అండ్ రాజేశ్వర్ పోల ముగ్గురు కూడా భాగ్యనగర్ పిరమిడ్ సొసైటీలో ఎంతో అద్భుతంగా సర్వీస్ చేస్తున్నారు, వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ప్రస్తారు థ్యాంక్ యూ అండి వన్ అండ్ ఆల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు. ప్రత్యేకించి మరి వాణి మేడం యాక్చువల్గా నాకు ఈ సెషన్ టైం అయిపోయింది, లేట్ గా మొదలు పెట్టాము, మీ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఎక్కువ తీసుకున్నారు. ఈశ్వరరాజు గారు మీరు ఏమైనా మాట్లాడదనుకుంటే మాట్లాడండి మేడం, మరి మిమ్మల్ని అడుగుతున్నారు కదా. హలో ఈశ్వరరాజు గారు సందేశం ఇచ్చారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. థాంక్ యూ సార్. థాంక్ యూ.
మల్లీశ్వర్ మేడం మీరు కనిపించి కనిపించకుండా వెళ్ళిపోతున్నారు అక్కడ కనిపించారు మేడం. ఒక చిన్న డౌట్ అంటే ఐ మీన్ అది నాకు కొంచెం అర్థం కాలేదు ఒక పాయింట్. కర్ణుడు ఆల్రెడీ సోల్ హయ్యర్ సోల్ గా మేడం? అవును. కర్ణుడు హయ్యర్ సోల్ అయినప్పుడు ప్రత్యేకించి ఆయన హయ్యర్ సోల్ గా ఇంట్రడ్యూస్ అయినప్పుడు మూల అక్కడ స్వాధిష్టాన దగ్గర బ్రేక్ అనేది ఎట్లా? అది కర్ణుడే కాదు మేడం, అదే కర్ణుడే కాదు, మనందరం కూడా పైనుంచి కిందికి దిగేటప్పుడు ఎన్లైటెండ్ సోల్స్ మే మనం అందరం కూడా. నాట్ ఓన్లీ కర్ణుడు, అందరం ప్రతి ఒక్కళ్ళం ఈ భూమి మీద జన్మ తీసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా మొత్తం ఆరు చక్రాలు వికసించి ఆరు చక్రాలు శక్తివంతమయ్యి ఏడవ సహస్ర స్థానంలో ఉన్నటువంటి ఎన్లైటెండ్ మాస్టర్స్. కానీ కిందికి దిగి వచ్చిన తర్వాత అక్కడ మొదలవుతుంది అనమాట మన పొల్యూషన్ అనేది. లైక్ దట్ కర్ణుడికి కూడా అక్కడ జరిగింది. కర్ణుడు కూడా అక్కడ నా తల్లి నాకు లేదు, మా అమ్మ నన్ను మధ్యలో వదిలేసింది, మా అమ్మ పుట్టగానే నన్ను వదిలేసింది, అక్కడ నుంచి స్టార్ట్ అయింది అనమాట ఆయనకి. తర్వాత దుర్యోధనుడి తోటి అదే మేడం. ప్రతి ఎప్పుడైతే మనము హయ్యర్ సోల్ తోటి కనెక్షన్ ని మనం కోల్పోతామో అప్పుడు మళ్ళా మనం అంతట ఎన్లైటెండ్ మాస్టర్స్ కూడా డౌన్ అయిపోతాం అనమాట. ఆ చక్రాలలో శక్తి పోయిందంటే మనం డౌన్ అయిపోయినట్టే లెక్క. మరి ఇప్పుడు రావణాసురుడు రాముడు కూడా హయ్యర్ సోల్స్ మేడం, మరి వాళ్ళు అందరూ హయ్యర్ సోల్స్. మనకు మనకు వాళ్ళు ఎగ్జాంపుల్స్ చూపించడానికి వాళ్ళు అట్లా జన్మలు తీసుకొని వచ్చారు మనకు. సెట్టింగ్ అండ్ ఎగ్జాంపుల్ ఫర్ అస్ అన్నమాట. రామాయణ మహాభారతాలు అవన్నీ కూడా మనకు ఆచరణీయ గ్రంథాలు అవి. అది అర్థమైంది, బాగా అర్థమైంది. లెక్చర్ మాత్రం చాలా బాగా, బుక్ నేను చూడలేదు మేడం, మా వాచ్ చదివారు కానీ చాలా బాగా బుక్ చదివినంత బాగా అర్థమైపోయింది నాకు. అదే కూడా బుక్ చదివేటప్పుడు ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు కూర్చొని చదువుకొని వీలైనంత డిస్కషన్లు చేసుకోండి, ఇంకా బ్రహ్మాండంగా ఉంటది అది. డిస్కషన్ చేసుకుంటూ చదువుకోవాల్సిన పుస్తకం అది, ఎందుకంటే ఎవరికి ఏ యాంగిల్ టచ్ అవుతుందో తెలియదు కదా. అదే అక్కడే నాకు వింటున్నప్పుడు మీరు చెప్తున్నప్పుడు బాగా అర్థమయ్యి కర్ణుడు ఆల్రెడీ హయ్యర్ సోల్ గా గుర్తింపుతో వచ్చిన అతనికి ఎందుకు అక్కడ వచ్చింది, రాముడితో వీళ్ళతో సమానం అయిపోయాడు కదా అని నాకు డౌట్ వచ్చింది మేడం. అదే మరి ద్రౌపది కూడా హయ్యర్ సోలే, ఆమె మర్చిపోలేదు, కనెక్షన్ మర్చిపోలేదు, కానీ కర్ణుడు మర్చిపోయాడు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా డీటెయిల్ గా చదువు చెప్పాల్సిన సబ్జెక్ట్ ఇది, కానీ నేను ఆ మూడు చక్రాల కోసం అని నేను ఆ టాపిక్ చదివాను. మీరు ఫ్రమ్ ద బిగినింగ్ లో కూడా చక్రాల గురించి క్లాస్ చెప్పారు మేడం. మూలాధారం ఇప్పటికీ నాకు బాగా గుర్తు క్లాస్. మూలాధారం సాధిస్తాను అని చక్రాలు వాటి క్వాలిటీస్ మైండ్ లో అలైన్మెంట్ సెంటర్ మేడం మనది పిఎస్ఎస్ఎం అంటేనే వీల్ అలైన్మెంట్ సెంటర్. సేమ్ దానికి అటాచ్ అయింది ఇప్పుడు క్లాస్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వాణి మేడం, అడగగానే మీరు దీంట్లో పార్టిసిపేట్ చేశారు. చాలా మందికి ఉన్న డౌట్స్ ఇంకా ఉండే ఉంటాయి, కానీ అడగడానికి అది అర్థం కావట్లేదు వాళ్ళకి కూడా. సబ్జెక్ట్ ఈజ్ హయ్యర్ నాలెడ్జ్ ఇది, ఎందుకంటే సార్ స్టేజ్ మీద 11 రోజులు ఇదే సబ్జెక్ట్ ఇచ్చారు మనకు ఆల్మోస్ట్ గా. అటువంటి సబ్జెక్ట్ మీరు చక్కగా మాకు వివరించారు, థ్యాంక్ యూ. ఈరోజు మాకు 3 కన్నా కూడా పార్టిసిపెంట్స్ ఎక్కువ పెరిగారు కూడా, పెరిగారు ఇప్పుడు లాస్ట్ లో డ్రాప్ అయ్యారు కానీ చాలా మంది అంటే ఆల్మోస్ట్ డబుల్ అయిపోయారు. అందులో కనిపించిన ఇక్కడ నాకు తెలిసినంత వరకు చాలా మంది కొత్త వాళ్ళు కనిపిస్తున్నారు ఈ ప్రోగ్రామ్ లో. మనం అంటే కండక్ట్ చేసే మన నలుగురిని తప్పించి మిగతా వాళ్ళు చాలా వరకు కొత్త వాళ్ళు. అలాగే ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికన్నా ఇది కనెక్ట్ కానప్పుడు లింక్ ద్వారా మీరు బ్యాక్ కంప్లీట్ గా బ్యాక్ వెళ్ళిపోయి ఆ పాస్వర్డ్ ఐడి ఏదైతే మనకి అక్కడ జనరేట్ అయిందో దాని ద్వారా ఎంటర్ అవ్వండి. ఎప్పుడు కూడా చాలా మంది ఏంటంటే అది రిపీట్ రిపీట్ గా కొడుతూ ఉన్నారు, కనెక్ట్ కావట్లేదు. కొడతా ఉన్నారు అట్లా కాదు, కంప్లీట్ గా బ్యాక్ వెళ్ళిపోవాలి ఇది. కంప్లీట్ గా వెనక్కి వెళ్ళిపోయి అవసరమైతే ఫోన్ ని రీస్టార్ట్ చేసుకుని ఎక్కడైతే మనం పాస్వర్డ్ అది ఐడి ఇచ్చామో దాని ద్వారా ఎంటర్ అయితే ఈజీగా వచ్చేయచ్చు, దీంట్లో పార్టిసిపేట్ చేయచ్చు. అది థ్యాంక్ యూ అండి. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి సురేష్ బాబు గారు
రావడం ట్రస్ట్ మొత్తం వచ్చినట్టుగా అనిపించింది మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎలక్ట్. ఇట్స్ అవర్ ప్లెజర్. వాణి మేడం వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. యా ఎండ్ చేస్తున్నాం. గుడ్ గురించి చేస్తాం మేడం. నారంజ గురించి. ఓకే పూల గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం థ్యాంక్ యూ మేడం వాణి మేడం. థ్యాంక్ యూ లక్ష్మ మేడం. ఓకే థ్యాంక్ యూ.